ఈ వారం మన గెస్ట్ డిప్లొమాటిక్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ నల్గొండ జిల్లా భువనగిరి అనగానే నయం ఈ నయమైన వ్యక్తిని కూడా మీరు దగ్గరికి తీసుకొచ్చారా లేదా అన్నది ఒకటి వస్తే కానీ మీరు నయను దూరం పెట్టారన్నదే చాలా మంది చెప్తున్నారు అత్యంత సంతోషకరమైన దినం ఏంటి అంటే భువనగిరిలో నయం చనిపోవడమే నాకు తెలిసిన పూర్తిలో పండునాడు కూడా అంత సంతోషపడలేము కానీ కొంతమంది ఆఫీసర్లు నయమాన్ని కోర్టుగా మార్చుకోవడానికి అతను దగ్గర తీసుకొచ్చి అతనితో కొన్ని ఆపరేషన్ చేస్తే కానీ మీరు మాత్రం అతను దూరంగా పెడుతూ వచ్చారు వ్యాస్ సాబును కిరాతకంగా చంపిండు అనేది నాకు మైండ్లో ఉండే నయీం అనేటోడు ఒక ఆ భువనగిరి వరకు అయితే ఈవెన్ జైల్లో ఉన్నప్పుడు కూడా అతను అంటే మీరు భువనగిరి పనిచేస్తున్న టైంలో నా నయీం అనే వ్యక్తి బయట తిరగడం మీ పోలీస్ స్టేషన్కి వచ్చి కూడా సార్ కలిసి అయ్యాడు అనే విషయం కూడా తెలుసు జైలుకి వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్ కూడా వచ్చాడు పోలీస్ స్టేషన్ కూడా వచ్చి కలిసి బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్ పీడబ్ల్యూసీ నుంచి ఎప్పుడైనా థ్రెట్ ఉంటుంది స్పెషల్ థ్రెట్ ఏమి ఉండదు నాకు నువ్వు చెప్పడం వల్ల అని నేను అతన్ని రిజెక్ట్ చేశాను కానీ నయీం అనే వ్యక్తి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎందుకు మీరు రిజెక్ట్ చేయాల్సి వచ్చింది ప్రిన్సిపల్ ప్రకారంగా నయీం వ్యక్తి కరెక్ట్ కాదు కాబట్టి అతని యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకోవడం నాకు వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్ లేదు అంటే భువనగిరిలో నయీం అన్న ఒక వ్యక్తి కాకుండా అతని తమ్ముడు కూడా సలీం అలీం ఉద్దీన్ ఉండేవాడు అంటే వీళ్ళ అరాచకాలు ఏ విధంగా ఉండేవాడు భువనగిరి టౌన్ ఇప్పుడు అలీం బెల్లితో చంపేసిండు కిరాతకంగా నరికేసి చంపేసిండు చంపిన తర్వాత దారి తప్పే తమ్ముళ్ళకు కానీ చెల్లెళ్ళకు కానీ కొంచెం మనం వాళ్ళని కౌన్సిలింగ్ చేసి మీరు దారి తప్పుతున్నారని చెప్పాలనే ఉద్దేశంలో అట్లా చెప్పి ఉండొచ్చు ఆమె అదృశ్యం తర్వాత ఆమె తానుకు తానుగా స్వయంగా ఫారెస్ట్లోకి వెళ్ళిపోతున్నానంటూ ఒక లెటర్ క్రియేట్ చేశారు నంద్యాల నరసింహారెడ్డి గారు అంటూ బెల్లికృష్ణ ఆరోపణ బెల్లెంత డెడ్ బాడీ ముక్కలు దొరకడంతో మర్డర్ అయినట్టుగా మీరు ఐడెంటిఫై చేశారు మర్డర్ అయిందని ఐడెంటిఫై చేసిన తర్వాత ఇల్లు అలీముద్దీన్ ఇల్లు సెర్చ్ చేస్తే బ్లడ్ స్టెయిన్స్ దొరికినాయి అది భువనగిరి టౌన్ ఎస్ఐగా మాధవరెడ్డి గారి ఏరియాలో ఉండగా మాధవరెడ్డి గారు పోవడం అనేది నా జీవితంలో కాకుండా భువనగిరి ప్రజలుగా తెలంగాణ రాష్ట్రం కూడా దురదృష్టమైన సంఘటన ఇప్పుడు భువనగిరి టౌన్లో మీరు అన్నట్లు నయీం అనే వ్యక్తి ఎలా చెలరేగేవాడు మాధవరెడ్డి వచ్చిన తర్వాత మీ దగ్గరకు ఏ విధంగా మీట్ అయ్యేవాడు కొంత యూత్ను అన్సోషియల్ ఎలిమెంట్స్ని తయారు చేసుకుని తనకంటూ ఒక గ్రూప్ చేసి వీరాలు గిఫ్ట్ ఇవ్వడానికి 1800 రూపాయలకు వీన్ని తీసుకుపోయి ఒక బండ మీద పెట్టి సంపేషన్ కోదాడులో పనిచేస్తున్నప్పుడు చిన్నపిల్లలు అక్రమ రవాణా కేసును బ్లాస్ట్ చేశారు అక్కడ ఉన్న డాక్టర్ గిరిజా గారు అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ అమ్మాయిల పిల్లలు ఆడపిల్ల పుడితే పాపం డ్యూ టు పావర్టీ సొసైటీకి వ్యతిరేకంగా చేసే ఏ మనిషి చనిపోయినా ప్రజలు సంతోషిస్తారు వెల్కమ్ టు క్రైమ్ డైరీస్ ఈ వారం మన గెస్ట్ డిప్లొమాటిక్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ అంటే కేవలం ఒక పోలీస్ ఆఫీసింగ్ కాకుండా అతడు పోలీసింగ్లో డిటెన్షన్ మీద పిహెచ్డి చేసిన ఒక డాక్టరేట్ అంటే డాక్టరేట్ చేశాడు కదా అని పోలీసింగ్లో అతను ఏమాత్రం పని చేయలేదు జస్ట్ లా అండ్ ఆర్డర్ అని మాత్రం అనుకోదు అతను మావోయిస్టులు ఎరివేతలో తనకంటూ రోల్ చూపించారు అంతేకాకుండా అప్పుడులో జరిగిన కొన్ని ప్రధాన సంఘటనలు వెనుక అతను పాత్ర కూడా చాలా కీలకంగా ఉంది అటువంటి ఒక మంచి డైనమిక్ ఆఫీసర్ ఈరోజు మన గెస్ట్ అతని పేరు నంద్యాల నరసింహారెడ్డి గారు నంద్యాల నరసింహారెడ్డి గారు నమస్తే నమస్కారం సార్ సార్ మీరు ఎస్ఐగా డిపార్ట్మెంట్లోకి వచ్చి ప్రజెంట్ ఏసీపీగా ఉన్న మీరు చాలా మంచి కేసులు చేసుకొచ్చారు అంటే నల్గొండ జిల్లాలో అప్పుడు నక్సలైజ్ మూమెంట్ ఉండడం ఆ మూమెంట్లో మీ రోల్ రావడం అంటే నక్సలైజ్ ఏరివేతలో అంతేకాకుండా నల్గొండ జిల్లా భువనగిరి అనగానే నయం ఈ నయం అనే వ్యక్తిని కూడా మీరు దగ్గరికి తీసుకొచ్చారా లేదా అన్నది ఒకటి వస్తే కానీ మీరు నయ్యను దూరం పెట్టారన్నదే చాలామంది చెప్తున్నారు కానీ కొంతమంది ఆఫీసర్లు నయం అన్ని కోర్టుగా మార్చుకోవడానికి అతని దగ్గర తీసుకొచ్చి అతనితో కొన్ని ఆపరేషన్ చేస్తే కానీ మీరు మాత్రం అతను దూరంగా పెడుతూ వచ్చారు అదొకటి తర్వాత హోమ్ మినిస్టర్ మాధవరెడ్డి గారు మర్డర్ తర్వాత జరిగిన ఘటనలు కానీ ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర గారు మర్డర్ తర్వాత జరిగిన విషయాల్లో కానీ మీ రోల్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటే పోలీసింగ్లో మీదంటూ ఒక సెపరేట్ స్టైల్గా చేసుకొస్తున్న మీరు మీ చుట్టూ కొన్ని విషయాలు కూడా వివాదాలు కూడా వచ్చాయి ఆ వివాదాలు చెప్పే ముందు అసలు పోలీసింగ్లోకి మీకు ఎందుకు రావాల్సి వచ్చింది
మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీ నాన్నగారు, మదర్, మీరు యూనిఫామ్ సర్వీస్ ఎందుకు ఎంచుకున్నారు ఒకసారి చెప్పండి. నమస్కారం అండి. నేను వ్యవసాయ కుటుంబంలో చంద్రారెడ్డి, అనసూయాదేవి దంపతులకు 1969లో జన్మించాను. నేను ఒకనే కొడుకును. నా ఎడ్యుకేషన్ అంతా నా ఊరు పక్క విలేజ్లలో జరిగింది. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసేటప్పుడు ఈ 1990లో రిక్రూట్మెంట్ పడ్డది. అందరు ఫ్రెండ్స్ అందరు రిక్రూట్మెంట్కి వెళ్తుంటే సరదాగా అందరితో నేను కూడా వెళ్ళాను. యాక్చువల్గా అప్పటికి నాకు పోలీస్ అంటే కానీ, పోలీస్ రిక్రూట్మెంట్ మీద కానీ పెద్ద ఐడియా లేదు నాకు. అందరితో పాటు రాశాను. ఈ పొలిటికల్ సైన్స్ ఎంఏ కంప్లీట్ కాగానే రిక్రూట్మెంట్ ట్రైనింగ్ వచ్చింది. అనంతపూర్లో నా ట్రైనింగ్ చేశాను. అంటే మాది నక్సలేట్ ప్రాంతం, చెల్మెడ విలేజ్, రామాయంపేట మండల్, ప్రస్తుతం మెదక్ డిస్టిక్లో గ్రామం. ఆల్మోస్ట్ ఆల్ అప్పటి రోజుల్లో ఒక 60-70 మెంబర్స్ మిలిటెంట్సు, ఒక దళ మెంబర్లో ఒక 5-6 మెంబర్స్, దళ కమాండర్ అందరూ మా ఊళ్ళ నుంచే ఉండిరి. అంటే ఆ పోలీస్ వైపు ఎక్కువ లేదు. రామాయంపేట పోలీస్ స్టేషన్ మేము ట్రైనింగ్ ఉన్నప్పుడే రామాయంపేట పోలీస్ స్టేషను కొల్లగొట్టి మొత్తం వెపన్స్ తీసుకుపోవడము, ఊర్లో పొన్న తిరగడము, వ్యక్తులను చంపడం మా ఊర్లో, అటు మా నిజాంపేటలో, అటు పోతారెడ్డిపేట, ఇటు కాచాపూర్, అటు అట్లా ఎక్స్ట్రీమిస్ట్ బాగా ఎఫెక్టెడ్ ఏరియా. ఆ టైంలో మా నాన్నగారికి ఎక్కువ ఇష్టం ఏంటి అంటే, ఫాదర్ టీచర్ అయితే బాగుంటుంది, నువ్వు మంచిగా బీఈడి చేసి నువ్వు టీచర్ కావాలని ఆయన కోరిక. లా చేసి కొంచెం లిబరల్గా హైదరాబాద్కు వచ్చిన తర్వాత ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడే టీచర్ ఎందుకనే ఉద్దేశంలో నేను ఫస్ట్ ఉస్మాన్ యూనివర్సిటీ ఎంటర్ అయినాను. ఆ టైంలో అప్పుడు రాసిన ఎగ్జామ్స్లలో ఈ జాబ్ వచ్చింది, సెలెక్ట్ అయిందండి. ఫస్ట్ మీరు 1992 నేను అంతపూర్ ట్రైనింగ్ చేశాను. 1993 డిసెంబర్ నల్గొండ డిస్టిక్లో రిపోర్ట్ చేశాను. నా ఫస్ట్ పోస్టింగ్ నల్గొండ రూరల్. నల్గొండ రూరల్ తర్వాత నేను ఈ జాబ్ లీవ్ పెట్టి వచ్చేసి మళ్ళీ గ్రూప్ 1 చదువుకున్నాను. మళ్ళీ ఐ కుడెంట్ సక్సీడ్ ఇట్, దెన్ ఐ జాయిన్ ద డిపార్ట్మెంట్ మళ్ళీ దేవరకొండ ఎస్ఐ. అప్పటి రవిగుప్త ఎస్పీ గారు ఉంటుంది, ఆ లీవ్ను ట్రీట్ చేస్తూ మళ్ళీ నన్ను డిపార్ట్మెంట్లోకి తీసుకున్నాడు. దాని తర్వాత నేను నార్కెట్పల్లి, భువనగిరి టౌన్, కోదాడ, బీబీ నగర్, బొమ్మల రామాయణం చేస్తూ ప్రమోషన్ వచ్చిన తర్వాత నేను సైబరాబాద్కి వచ్చాను. ఇందులో మీరు అడిగిన క్వశ్చన్కు భువనగిరి నయీం ఇష్యూది అయితే, మా రిక్రూట్మెంట్ చైర్మన్ విజయ రామారావు సార్, అప్పుడు డిఐజీ కృష్ణమూర్తి సారు, వ్యాస్ సాబ్ మెంబర్. అంటే వ్యాస్ సాబ్ను కిరాతకంగా చంపిండు అనేది నాకు మైండ్లో ఉండే. నయీం మీద నాకు చెడు ఒపీనియన్ ఉంది. నేను భువనగిరి టౌన్ ఎస్ఐ 1999 వచ్చేవరకు నాకు చెడు ఒపీనియన్ ఉంది. దెన్ అప్పట నల్గొండ ఎస్పీ శివధరెడ్డి సారు, మా ఓఎస్డి ప్రభాకర్ రావు ప్రస్తుతము డిఐజీ ఇంటెలిజెన్స్, వాళ్ళు ఈ నయీమ్ను ఎంటర్టైన్ చేయలే వాళ్ళు. అంటే నయీమ్తో సహకారం తీసుకొని ఎక్స్మిస్ట్ చేయొద్దు, మన ఓన్గా ఏదైనా ఎక్స్మిస్ట్ వర్క్ చేయాలి, పబ్లిక్ సర్వీస్ చేయాలి తప్ప నయీమ్ని ఎంటర్టైన్ చేయలేదు. అందులో భాగంగా నా ఓన్ ఎయిమ్ ఉంది, ఆఫీసర్స్ నాకు సపోర్ట్ చేశారు కాబట్టి నేను నయీమ్ సహకారం తీసుకున్నాను. మీరు పనిచేస్తున్న టైంలో భువనగిరి వచ్చేసరికి మావోయిస్ట్ ఎఫెక్టెడ్, బాగా ఎఫెక్ట్ ఉండేది. ఆ టైంలో మీకన్నా ముందు పనిచేస్తున్న ఆఫీసర్ అందరూ కూడా నయీమ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని కొన్ని దళాలు లేపడం, ఆ కొన్ని అప్పుడున్న సిచ్యువేషన్కి నయీమ్ని వాడుకున్నారు. కానీ మీరెందుకు అంత గట్టిగా, అంటే మీరు అన్నింటికి వ్యాస్ చంపినందుకు నయీమ్ మీద కోపం అవ్వచ్చు, లేదా మీకున్న సుపీరియర్ బాస్లు చెప్పడం వల్ల పెట్టవచ్చు, అంటే ఈ రెండు కాకుండా సిచ్యువేషన్ ప్రకారం నయీమ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్. థర్డ్ పాయింట్ కూడా, పబ్లిక్లో నయీమ్ మీద చాలా వ్యతిరేకత ఉంది. ఇతను ఒక లంపియను, అతను ఏదో పీడబ్ల్యూజీలోకి పోయిండు, మళ్ళీ ఏదో వచ్చి పోలీస్ సహాయం చేస్తుండే అనేది లేదు. ఈవెన్ నయీమ్ చనిపోయినాడు, అత్యంత సంతోషకరమైన దినం ఏంటి అంటే భువనగిరిలో నయీమ్ చనిపోవడమే. నాకు తెలిసిన పూర్తుల పండునాడు కూడా అంత సంతోషపడలేము. అక్కడున్న గంజులున్న సేట్లు కానీ, వ్యాపారవేత్తలు కానీ, విలేజ్ లెవెల్లో, మండల్ లెవెల్లో ఉన్న లీడర్లు కానీ నయీమ్ చనిపోయినాడు చాలా పండుగ చేసుకున్నారు. అతను నయీమ్ అనేటోడు ఒక ఆ భువనగిరికి వరకు అయితే ఈవెన్ జైల్లో ఉన్నప్పుడు కూడా అతను పబ్లిక్ ఇబ్బందికరమైన వ్యక్తి. అంటే మీరు భువనగిరి పనిచేస్తున్న టైంలో నా నయీమ్ అనే వ్యక్తి బయట తిరగడం, మీ పోలీస్ స్టేషన్కి వచ్చి కూడా సార్ కలిసి అయ్యాడు అనే విషయం కూడా తెలుస్తుంది, అది ఎంతవరకు వస్తుంది? జైలుకి వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్ కూడా వచ్చాడు. పోలీస్ స్టేషన్ కూడా వచ్చి కలిసి, మీకు ఎక్స్మిస్ట్ థ్రెట్ ఉంది, మీకు నేను పోలీస్కు సపోర్ట్ చేస్తున్నాను, మీరు నా సపోర్ట్ తీసుకుంటే మీకు వర్క్ అవుతుందని అడిగాడు నన్ను. నీ యొక్క సర్వీస్ కానీ, నీ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ నాకు అవసరం లేదు,
బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్ పీడబ్ల్యూసీ నుంచి ఎప్పుడైనా థ్రెట్ ఉంటుంది, స్పెషల్ థ్రెట్ ఏమి ఉండదు నాకు నువ్వు చెప్పడం వల్ల అని నేను అతన్ని రిజెక్ట్ చేశాను. వచ్చి అడిగాడు మా సార్ అప్పుడు పరిస్థితి భువనగిరితో పాటు నల్గొండ బీబీ నగర్ ఆ ప్రాంతం అంతా కూడా మావోయిస్టులు బాగా ఎఫెక్ట్ ఉండేది. అదే మేలచరు అవ్వచ్చు, చాలా ఎఫెక్ట్లు జరిగాయి. మీరు అన్నట్లు బొమ్మల రామారావు బొమ్మల రామారావు కూడా జరిగింది, ఉండదు బొమ్మల రామారావు పోలీస్ స్టేషన్ మీద దాడి చేయడం యాదగిరి ఉంటుంది. కానీ నయీం అనే వ్యక్తి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎందుకు మీరు రిజెక్ట్ చేయాల్సి వచ్చింది? అంటే నయీం అనే వ్యక్తి కరెక్ట్ వ్యక్తి కాదు, అంటే ప్రిన్సిపల్ ప్రకారంగా నయీం వ్యక్తి కరెక్ట్ కాదు కాబట్టి అతని యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకోవడం నాకు వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్ లేదు నేను. కానీ మీకన్నా ముందు పనిచేసిన ఆఫీసర్లు సుపీరియర్స్ అందరూ అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుంటే ఎన్కౌంటర్ చేయడం కూడా జరిగింది. కొంత ఆఫీసర్స్కు అతను చేసింది నిజం కావచ్చు, మరి అతను చెప్పుకునేది ఎక్కువ ఉంటుంది కానీ కొంత నిజం చేయొచ్చు. అతను ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని రిజెక్ట్ చేయలేను నేను, డిపార్ట్మెంట్కు ఇవ్వచ్చు. కానీ అతను ఒక్కడే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల డిపార్ట్మెంట్ ఎక్స్మిస్ట్ వర్క్ అయింది అనేది నేను ఒప్పుకోలేనండి. ఎందుకంటే అతను చేయకుండా కూడా చాలామంది ఇన్ఫర్మేషన్ ఉన్నారు, చాలా రకాలుగా ఇన్ఫర్మేషన్ ఫ్లోట్ అయింది. అంటే భువనగిరిలో నయీం అన్న ఒక వ్యక్తి కాకుండా అతని తమ్ముడు కూడా సలీం అలీముద్దీన్ ఉండేవాడు. అంటే వీళ్ళ అరాచకాలు ఏ విధంగా ఉండేవాడు భువనగిరి టౌన్లో? ఈ అలీం అంటే నేను భువనగిరి టౌన్ ఎస్ఐ ఉన్నప్పుడు నయీం యొక్క అనుచరులు ఏంటంటే అక్కడ ఉన్న వ్యాపారవేత్తలను కానీ గంజిలో ఉన్న వాళ్ళని కానీ ఆ డబ్బులు వసూలు చేద్దరు, మాకు ఈ పని ఉంది ఆ పని ఉందని చెప్తే సామాన్యులు దీన్ని చిన్నదానికి పోలీస్కి ఎందుకు అనే ఉద్దేశంలో కొంచెం థ్రెటనింగ్ కొంచెం ఉండేది. కాబట్టి పోలీసుకు దాకా కంప్లైంట్ రాకపోయేది, కొన్ని అఫెన్స్ అయినాక తెలిసేది. ఇప్పుడు అలీం బెల్లిలతను చంపేసిండు, కిరాతకంగా నరికేసి చంపేసిండు. చంపిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే అలీం అని తెలిసింది, అప్పుడు అలీంని అరెస్ట్ చేసినాం. ఎందుకు చంపిండు అంటే అప్పుడు ఆ బెల్లిలతకు ఉన్న బ్యాక్గ్రౌండ్, ఈ పీడబ్ల్యూజీ ఇవన్నీ తర్వాత బయటకు వచ్చినాయి. మొట్టమొదటి బెల్లిలత ఇవన్నీ ఎవరికి తెలియదు, తను మర్డర్ అయిన తర్వాత ఇవన్నీ బయటకు వచ్చినాయి. మీరు బెల్లిలత పేరు ఎత్తారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాను. బెల్లిలత అనే వ్యక్తి పీడబ్ల్యూ తిరుగుతుందన్న విషయాన్ని మీరు ఐడెంటిఫై చేశారు, అది వాళ్ళ బావ కూడా వాళ్ళ అన్న కూడా చెప్పారు, వాళ్ళ ఇంట్లో ఆమెని మీరు సర్చ్ చేశారు అని కూడా తెలుసు. అంటే అప్పుడు ఉన్న ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఈ దారి తప్పే తమ్ముళ్ళకు కానీ చెల్లెళ్ళకు కానీ కొంచెం మనం వాళ్ళని కౌన్సిలింగ్ చేసి మీరు దారి తప్పుతున్నారని చెప్పాలనే ఉద్దేశంలో అట్లా చెప్పి ఉండొచ్చు. అంటే మీరు ఇట్లా తప్పుదారిలో పోతున్నారు, సొసైటీకి మంచి మార్గంలో పోతలేరు అని ఆ రకంగా చెప్పి ఉండొచ్చు. ఓకే, అంటే బెల్లి లలిత మర్డర్ తర్వాత మీరు వాళ్ళ తమ్ముడు చంద్రశేఖర్ని బెదిరించడం, అలా బెల్లి లలిత అన్నని బెల్లి చంద్రశేఖర్ని బెదిరించడం కూడా చేశారని, అంతేకాకుండా బెల్లిలత పనిచేస్తున్న కార్మిక పత్తి కర్మాగారంలో ఒక లెటర్ తీసుకొచ్చి తానే స్వయంగా అడవుల్లోకి వెళ్ళిపోతున్నానంటూ ఆమె చేతి రాత ద్వారా లెటర్ తీసుకొచ్చి మీరే ఇచ్చారన్నది కూడా ఒక ఆరోపణ. లెటర్ ఐడియా లేదండి, బట్ అంటే బెల్లి అంటే బెదిరించడం కాకుండా ఎక్స్మిస్ట్ల వైపు పోతున్న అప్పట్లో ఉన్న ముఖ కర్ణాకర్ కానీ బెల్లిలత కానీ కౌన్సిలింగ్ ఇచ్చినట్టు ఐడియా ఉంది నాకు. మీరు అంటే పీడబ్ల్యూజీ వైపు మీరు వెళ్తున్నారు, మీరు వెళ్ళొద్దు అనేది కౌన్సిలింగ్ భాగం. మేము కార్డినెంట్ సచ్చర్ ఆపరేషన్ చేస్తుంటే ఎన్టీఆర్ నగర్లో వీళ్ళ ఇండ్లు ఉండేది, అప్పుడు కార్డనెంట్ సెర్చ్ చేసి సిఆర్పీఎఫ్ నుంచి కార్డనెంట్ సెర్చ్ చేస్తే అప్పుడున్న ఎస్డిపిఓ రవీందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కార్డనెంట్ సెర్చ్ చేస్తున్నాం. చేస్తుంటే వీళ్ళ ఇంట్లో కొన్ని పాంప్లెట్స్ దొరికినాయి సీక్రెట్, అవి మాకు కావు ఎవరు పెట్టిపోయారో మాకు తెలియదు అన్నప్పుడు అప్పుడు మందలించిన తర్వాత వాళ్ళు కృష్ణ యాదవ్ వచ్చి అడిగిండు, ఎందుకు సార్ మీరు అట్లా రాష్ట్రంగా మాట్లాడుతారు అంటే మరి మీ వాళ్ళు దారిలో పెట్టుకొని శ్రీను అతనికి చెప్పాము ఇది వాస్తవమే, అంటే దారిలో పెట్టుకోమని చెప్పడం వరకు పోలీస్ ఆఫీసర్ దారిలో పెట్టడం అనేది సలహా ఇవ్వడం కరెక్టే, కానీ బెల్లిలత మర్డర్ తర్వాత ఆమె అంటే ఆమె అదృశ్యం తర్వాత ఆమె తానుకు తానుగా స్వయంగా ఫారెస్ట్లోకి వెళ్ళిపోతున్నానంటూ ఒక లెటర్ క్రియేట్ చేశారు నజ్ఞాల నరసింహారెడ్డి గారు అంటూ బెల్లి కృష్ణ ఆరోపిస్తారు. లేదు, అతను లెటర్ అనేది సమస్య లేదు, ఆ మర్డర్ అయింది అనే విషయంను 3 డేస్ వరకు ధృవీకరించలేకపోయినాము. అంటే మర్డర్ ఎట్లా అయింది, టౌన్ ఎస్ఐ భువనగిరి టౌన్ కంప్లైంట్ ఏ విధంగా వచ్చింది, కంప్లైంట్ వాళ్ళు మర్డర్ అనేది కూడా వాళ్ళు చెప్పలేదు మాకు, బెల్లిలంతా అదృశ్యమైంది అనే చెప్పారు. ఆమె భర్త హైదరాబాద్లో ఉంటాడు, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఆమె ఎటు పోయింది లేదు అదృశ్యమైందని మాకు కంప్లైంట్ వచ్చింది. ఎస్ఐ యాజ్ ఎ స్టేషన్ హౌస్ ఆఫీసర్ నేను రిజిస్టర్ చేశాను కేసు, రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసినామంట ఆమె ఎటు పోయింది అని. అంటే ఇప్పటిలాగా ఇమీడియట్గా మనకు సెల్ లొకేషన్ అది కాకుండా ట్రెడిషనల్ ఇన్వెస్టిగేషన్ చేసినామంట, ఫార్మల్గా ఏ రకంగా వద్ది వాళ్ళ బంధువుల దగ్గరికి వద్దా ఎటు పోతుంది. అప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఈమెకు గొల్లకుర్మ డోల్ దెబ్బ కన్వీనర్ స్టేట్ అనే ఒక పదం ఉంది, ఈమె పాటలు పాడుతుంటుంది, ఆ పాటలు పాడినప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయని కొంచెం సీడీలలో కొన్ని సీడీలలో ఈమె దొరికింది. దొరికిన తర్వాత దాన్ని అనలైజ్ చేస్తే డెప్త్గా పోతే అప్పుడు ఆ పీడబ్ల్యూతో సంబంధాలు ఉన్నట్టు తెలిసినాయి. తెలిసినాక మీరేందా పీడబ్ల్యూతో సంబంధం ఉన్నది, అటుపోయిందా ఇటుపోయిందా మాకు తెలియదు కదా, మేము ట్రేస్ చేస్తామని కొంత రాష్ట్రం మాట్లాడి ఉండొచ్చు, బట్ బెదిరించిన తర్వాత బెల్లిలత డెడ్ బాడీ ముక్కలు దొరకడంతో మర్డర్ అయినట్లుగా మీరు ఐడెంటిఫై చేశారు. మర్డర్ అయిందని ఐడెంటిఫై చేసిన తర్వాత ఇల్లు అలీముద్దీన్ ఇల్లు సెర్చ్ చేస్తే బ్లడ్ స్టెయిన్స్ దొరికినాయి, కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని రిమాండ్ చేసిన అప్పుడు ఉన్న ఇన్స్పెక్టర్ సత్యనారాయణరావు సార్, నేను రవీంద్ర రెడ్డి సార్, అంత టీము వేరే బయట ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా రిమాండ్ చేసినాం.
రిమాండ్ చేసిన తర్వాత దాని తర్వాత కాన్సిక్వెన్స్గా ముఖ కరుణాకర్ను వాళ్ళు చంపారు. ఇట్లా వెళ్ళిత ఇట్లా ఆ కాన్సిక్వెన్స్ల మర్డర్స్ జరిగినాయి అక్కడ. అది కొంచెం సంచలనాత్మకంగానే జరిగినాయి అక్కడ. అంటే మీరు అక్కడ భువనగిరి వచ్చిన తర్వాత మాధవరెడ్డి గారు కూడా మాధవర్ కూడా దాడి జరగడం కూడా జరిగినట్లు. మాధవరెడ్డిని అప్పుడు ఒకసారి ఆ సిచ్యువేషన్ ఏం జరిగింది? అది భువనగిరి టౌన్ ఎస్ఐగా ఆ మాధవరెడ్డి గారు ఏరియాలో ఉండగా మాధవరెడ్డి చనిపోవడం అనేది నా జీవితంలో కాకుండా భువనగిరి ప్రజలుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా దురదృష్టమైన సంఘటన అది జరగడం అనేది. అంత మంచి నాయకుడిని కోల్పోవడం తెలంగాణ ప్రజల బాధపడాల్సిన విషయమే. ఎందుకంటే ఒక మంచి నాయకుడు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు పీడబ్ల్యూజీని అంత మందించబడింది పెళ్లి పోలీసు కూడా ప్రెస్టేజ్. అప్పుడున్న రత్నారెడ్డి సార్ ఐజీ గారు వాళ్ళ ఆయన అపాయింట్ చేసుకున్న టీము అహర్నిశలు కష్టపడి 29 రోజుల డిటెక్ట్ చేసి డిటెక్ట్ చేయడంతో పాటు అందులో ఉన్న మెజారిటీ 4 మెంబర్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్లో చనిపోయారు. అది ఒక గుడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ అయిన తర్వాత మాధవరెడ్డి గారు హత్య జరిగిన తర్వాత ఆ తరగతి జరిగింది మీరు అన్నట్లు ఎస్ఐబిలో జరిగిన ఐజీ మన రత్నారెడ్డి గారు స్పెషల్ టీంలో ఆ కేసు బ్రేక్ త్రూ తేయడానికి నంజాల నరసింహారెడ్డి గారు చాలా కీలకంగా మారారు. ఆ కేసు కమ్యూనికేషన్లో ఆయనే చాలా ఇన్ఫర్మేటివ్ ఇచ్చారు అనేది పోలీసులు చెప్తున్నారు. అంటే దాని కేసు ఒకసారి ఎలా మీరు అంతా బ్రేక్ చేసుకోవాలి? అంటే అప్పుడు కమ్యూనికేషన్ నెట్వర్క్ చాలా తక్కువ ఉండేది. మీరు అన్నట్టు ట్రెడిషనల్ ఇన్వెస్టిగేషన్ కూడా చాలా తక్కువ. ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అప్పుడున్న ఆఫీసర్స్ అందరూ నా ఉద్దేశంలో అప్పుడున్న ఆఫీసర్స్ టాప్ ఐజీ ర్యాంక్ వరకు అంటే కింది ర్యాంకు కానిస్టేబుల్ నుంచి ఆవిడ ఐజీ ర్యాంక్ వరకు మాధవరెడ్డి గారి మీద ఉన్న ప్రేమతో అందరూ మనసు పెట్టి చేశారు. ప్రతి వాళ్ళు నాకు నా వంతు కర్తవ్యం కూడా నేను నెరవేర్చాను అనుకుంటున్నాను. దట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ కేసు. అది నిజంగా పోలీస్ ఆఫీసర్స్కు మంచి పేరు తెచ్చిన కేసు. బట్ మాధవరెడ్డి చనిపోవడం మాధవరెడ్డి గారు చనిపోవడం దురదృష్టమైన ఆ కేసు పోలీసు ఇన్వెస్టిగేషన్ చేయడం స్కిల్తో చేసిన ఒకసారి కేసు గురించి చెప్పండి అసలు. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జనరల్గా ఏంటి అంటే అది నేను అంటే డీటెయిల్స్గా అది టీమ్ ఆఫీసర్స్ పెద్ద ఆఫీసర్స్ అందరు చేశారు. అందరి యొక్క కృషి ఫలితంగా వచ్చింది. నాకు తెలిసిన ఫ్యూ వర్డ్స్ ఏంటంటే అప్పుడున్న ఫస్ట్ టైం సెల్ యూజ్ చేయడము, ఆ సెల్కు లోకల్ ఫోన్ల నుంచి కాల్ చేయడము, ఆ టైమింగ్స్ కంపేర్ చేస్తే మాధవరెడ్డి హోమ్ మినిస్టర్ గారు రావడము వెళ్ళిపోవడము బ్లాస్ట్ కావడం వరకు కనెక్ట్ చేయడం అనేది ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు. అది నిజంగా పోలీస్ ఆఫీసర్స్కు చాలా డిఫికల్ట్ టాస్క్ అది. అంటే మీకు అసలు ఆలోచన ఎందుకు? ఎందుకంటే అప్పుడు జరిగిన ఆఫీసర్లు చాలామంది చెప్తున్నారు మాధవరెడ్డి గారు బ్లాస్ట్ అయిన తర్వాత ఏ టీం చేసిందా అనేది మేము ఐడెంటిఫై చేసుకొని ఆ టీం ఎగ్జిట్ ఎంట్రీ రెండు చూసుకుంటూ వెళ్ళాం. కానీ నంజాల నరసింహారెడ్డి అనే ఒక యంగ్ ఆఫీసర్ ఈ దీన్ని కేసు బ్రేక్ త్రూ తేయడానికి ఒక క్లూ ఇచ్చాడు. ఆ క్లూయే మాకు అప్పుడున్న రవీందర్ రెడ్డి సార్ కానీ అక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ ఒక్కొక్క టీంకు ఒక్కొక్క వర్కప్ చెప్పారు. ఆ వర్క్ ఒక్కొక్క టీంకు ఒక వర్కప్ చెప్పినప్పుడు నాకు అప్ చెప్పిన వర్క్ యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ భువనగిరి టౌన్ వేస్తే భువనగిరిలో వర్కౌట్ చేయమనేది. అంటే మాధవరెడ్డి గారు ఆ రోజు మున్సిపల్ ఎలక్షన్స్ గురించి ప్రచారం చేసింది, సాయంత్రం ప్రచారం అయిపోయిన తర్వాత యాదగిరిగుట్ట దర్శనానికి వెళ్ళింది, దర్శనం చేసిన తర్వాత హైదరాబాద్కు తిరుగు ప్రయాణం జరిగింది. ఏదైతుందో ఇదంతా టౌన్ వేస్తేగా నాకు ఐడియా ఉంది. దీని మీద అనలైజ్ చేసాం అన్నట్టు. అంటే నేను ఒక పోలీస్ ఆఫీసర్ కూడా నాకు ఎక్స్పీరియన్స్ కానీ నేను చదువుకున్న స్టడీ కానీ ఆఫీసర్స్ ఇచ్చిన గైడెన్స్ కానీ అంటే ఎక్కడైతే అఫెన్స్ జరిగిందో మనం అక్కడే వెతకాలి అనే టైప్లో సెర్చ్ చేయడం వల్ల ఈ కమ్యూనికేషన్ మనకు అప్పుడే దొరికింది. అప్పటికి ఈ సెల్ ఫోన్కు ఈ ఐడి ప్రూఫ్ లేదు. మనం ఈ సెల్ ఫోన్ ఎక్కడ దొరికింది ఏంది అదంతా వెరిఫై చేస్తే అసలు జీరో ఉంది అన్నట్టు. అంటే ఎంత ఓపెన్గా ఉంది అనేది అప్పుడు ఆఫీసర్స్ అందరూ డిస్కస్ చేసి దీనికి ఒక ఐడి ప్రూఫ్ పెట్టాలని పెట్టి పెద్ద ఎత్తున స్టేట్ లెవెల్లో తీసుకుంటున్నారు ఇన్ఫర్మేషన్ అది. కాబట్టి అక్కడ ఉన్న టీంలన్నీ సక్సెస్ఫుల్గా వర్క్ చేసినాయి ఆ యొక్క కేసు ఇన్వెస్టిగేషన్. అంటే అందులో ఆపరేషన్ పాల్గొన్న వ్యక్తి మాధవరెడ్డి గారు ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేయడం వల్ల ఈజీగా అంటారు. అంటే ఈజీ ఈ మాధవరెడ్డి గారు వచ్చే మూమెంటు, వెళ్ళిపోయే మూమెంటు, ఆంది వేల రీచ్ అయ్యే మూమెంటు, మొట్టమొదటి సెల్ను వాళ్ళు యూజ్ చేశారు. ఆ సెల్ యూజ్ చేసి ఆ సెల్ ప్రకారంగా రీచ్ అవుతుండని పాయింట్ చెప్పగలిగారు అన్నట్టు. వాళ్ళు పెట్టగలిగి అక్కడ ఈజీగా బ్లాస్ట్ చేయగలిగారు. అంటే బ్లాస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఎలాగ ఎగ్జిట్ అయ్యారండి అందరు కలిపి? సింపుల్గా బ్లాస్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏం చూడలే. అంటే అంత పెద్ద ఎత్తున 3 బకెట్స్ కాబట్టి అది పెద్ద ఎత్తున బ్లాస్ట్ కదా, ఇక బతుకుతారు అనే అవకాశం లేదు. ప్లస్ సారెంబడి ఉన్న ఎస్కార్ట్ పెద్ద ఎత్తున ఉంటుంది కదా, AK-47తో ఎస్కార్ట్ ఉంటుంది. వాళ్ళు అది చూసి ఇంకా చేసేది ఏముండదు. భయంతో వాళ్ళు బ్లాస్ట్ అయింది పైకి లేవగానే వెళ్ళిపోయారు వాళ్ళు అంతే ఇక అడికి వెళ్ళి దాన్ని వాళ్ళు మళ్ళీ వచ్చి చూసుకొని ఏమైందనే పరిస్థితి ఉండదు వాళ్ళకంత అంత ధైర్యం. అంటే మాధవరెడ్డి గారికి మా బ్లాస్టింగ్ కన్ముందు ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర గారిది ఇష్యూ కూడా జరిగింది.
దాని తర్వాత బుడ్డ వెంగళరెడ్డి గారు ఐపీఎస్ ఉమాచంద్ర సారు మాధవరెడ్డి గారు చంపిన టీం ఒకటే టీం అది ఒకటే టీం ఫర్దర్ కొందరు ఆఫీసర్లను కూడా టార్గెట్ చేసిర్రు బట్ లక్కీలీ పోలీసు బ్రేక్ చేసింది లేకుంటే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా కొంత పొలిటీషియన్స్ కానీ ఇబ్బంది ఉండేది ఆ టీం ఉంటే ఆ టీం బ్రేక్ ఎలాగైందంటారు అది ఇక్కడ కుక్కెట్పల్లి నుంచి కూడా లీడ్ స్టార్ట్ అయ్యింది అని చెప్తుంటారు ఇదంతా అంటే ఆపరేషన్లో భాగం అది అంటే టోటల్ ఆపరేషన్లో భాగం టోటల్ ఇట్స్ కనెక్టెడ్ భాగం ఇంట్రా మీ కనెక్టెడ్ టు కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ తోడ్పాటు బాగా జరిగింది అక్కడ ఆ కమ్యూనికేషన్ యొక్క యూసేజ్ వల్ల పోలీస్ మంచిగా చేయగలిగింది అంటే నేను దాని గురించి పూర్తి కంప్లీట్గా అడగకపోయినా అంటే ఒక లీడ్ ఎక్కడ దొరికింది అంటున్నారు పర్టికులర్గా ఒక టీం చేసింది లీడ్ అనేది ఒక అంటే ఈ ఏదైతే కమ్యూనికేషన్లో ఫైండ్ అవుట్ అయిందో సిక్స్ మెంబర్స్తో ఒక టీం ఉంది అనేది ప్రెజంప్షన్ పెట్టిరు ప్రెజంప్షన్ పెట్టి దాని అంతా డీటెయిల్ తీసుకున్నాక టీం ఉంది కానీ ఆ టీమ్ను ఫాలో అప్ చేశారు ఆ టీం వల్ల ఈజీ అయిపోయింది ఏదైతే మన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఉందో ఈ అసైనేషన్ ఆఫ్ మాధవరెడ్డి గారు బుడ్డ వెంగళరెడ్డి గారు ఉమేష్ చంద్ర గారిని చేసింది ఒక టీం ఇదంతా కాన్సెప్ట్ అంటే సీక్వెన్స్ ఆఫ్ అఫెన్స్లు జరుగుతున్నాయి ఎక్కడెక్కడికి వెళ్ళి ఆపరేట్ చేస్తారు ఏడెక్కడికి వెళ్ళి చేస్తారు అనేది ఆ మూమెంట్ బట్టి ఆ మూమెంట్ నుంచి ఫాలో అప్ అయ్యి వర్కౌట్ చేశారు దట్ ఈస్ ద గ్రేట్ వర్క్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఓకే అంటే మాధవ్ గారి విషయం పక్కన పెడితే అప్పుడులో భువనగిరి టౌన్లో మీరు అన్నట్లు నయీం అనే వ్యక్తి ఎలా చెలరేగేవాడు మాధవ్ గారి హత్య తర్వాత మీ దగ్గరకు వచ్చి ఏ విధంగా మీట్ అయ్యేవాడు దాని తర్వాత ఇతను జైలుకి వెళ్ళి రిలీజ్ అయ్యి వచ్చిండు రిలీజ్ అయ్యి వచ్చేసి పీడబ్ల్యూజీకి అగ్నెస్ట్గా ఒక చిన్న తయారు చేసుకొని కొంత ఇన్ఫర్మేషన్ పోలీస్ ఆఫీసర్స్కి ఇచ్చి ఉండొచ్చు బట్ దాంతోపాటు ఒక అతను ఒక మూటా లెక్క ఏర్పడంట అంతకుముందే అతను లంపియన్ క్యారెక్టర్ అతను భువనగిరిలో అతనికి మంచి పేరు లేదు భయం క్రియేట్ చేసిండు ప్రతి వాళ్ళకు భయం క్రియేట్ చేసిండు కొంత యూత్ను అన్సోషియల్ ఎలిమెంట్స్ని తయారు చేసుకొని తనకంటూ ఒక గ్రూప్ చేసి కొన్ని మర్డర్స్ ఇప్పుడు మర్డర్ చేసిండు ఒక టైర్ల కొట్టులను తండ్రి కొడుకులను పైసలు ఇవ్వకుంటే అనుచరులు వచ్చి చంపేసి అంటే మీరు ఎస్ఐగా పనిచేస్తున్నప్పుడు ఎస్హెచ్చుకున్నప్పుడు భువనగిరి టౌన్లో ఎంటర్ భువనగిరి టౌన్లో మర్డర్ చేసిండు ఆయన ఒక ఇప్పుడు బిల్లులంత మర్డరే కాకుండా టైర్ల కొట్టు ఒక తండ్రిని కొడుకుని చంపేసారు మరి మీరు కంట్రోల్ చేయలేకపోయారు కంట్రోల్ చేసినాం అంటే పట్టుకున్నాం పట్టుకున్న తర్వాత టఫ్గా డీల్ చేసినాం దాంతో ఆ మర్డర్ అయిన తర్వాత నయీం యొక్క మూమెంట్ భువనగిరి టౌన్లో నేను ట్రాన్స్ఫర్ అయిపోయే వరకు లేదు ఈవెన్ ఇంటర్ కూడా కాలేదు అతను భువనగిరి టౌన్లోకి ఎంటర్ కూడా కాలేదు నేను ట్రాన్స్ఫర్ అయిపోయినాక వచ్చాను అది దట్ ఈస్ ద ఓన్లీ ఇన్సిడెంట్ అతని తమ్ముడు బిల్లెల్తో చంపడము అతని అనుచరులు వీళ్ళని చంపడం ఇక దాని తర్వాత ఇన్సిడెంట్స్ కాలేదు ఆ పీరియడ్ కానీ మధ్యలో మీ దగ్గరకు వచ్చి మీకు ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తానంటే మేము అంటే ఇప్పుడు మనం రిస్ట్రిక్షన్ పెట్టినాం వాని యొక్క అనుచరులను తీసుకురావడం ఇబ్బంది పెట్టడం అంటే ఎట్లా చట్ట ప్రకారంగా ఉండాలని వాళ్ళని బౌండరీ చేయడం ఇబ్బంది పెట్టడం మీన్స్ అంటే వాడిని ప్రివెంట్ మూమెంట్ డబ్బులు వసూలు చేయకుండా ఆ టైప్లో ప్రివెన్షన్ చేసినాం అతను ప్రివెన్షన్ చేస్తే వానికి మూమెంట్ ఇబ్బంది అయింది ఇబ్బంది అయితే అత పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు టార్గెట్ మీకు హెల్ప్ చేస్తాం మీద అని చెప్తాంటే నేను రిజెక్ట్ చేసినాం అవసరం లేదు అంటే మీకు అప్పుడు ఏ ఆఫీసర్స్ నయీం దగ్గర రానివద్దని చెప్పాలి అప్పుడు క్లియర్ కట్ ఇంతకుముందు చెప్పాము శివధరెడ్డి సారు ఎస్పీ గారు ఇప్పుడు ఐజీ గారు ఇప్పుడు డిఐజీ గారు అప్పుడు ఓఎస్డి మాకు నల్గొండ వాళ్ళిద్దరు ఆఫీసర్స్ క్లియర్గా నయీం యొక్క సహకారంతో చేసే ఎగ్జిబిషన్ మనం చేయాల్సిన అవసరం లేదని క్లారిటీగా చెప్పారు అప్పుడు అంటే బాలసుబ్రహ్మణ్యం గారు కూడా చేశారు కదా దాని తర్వాత సజ్జనార్ సార్ వచ్చిండు సజ్జనార్ సార్ కూడా అదే వేళ ఈయన హెల్ప్ తీసుకోలేదు తర్వాత బాలసుబ్రహ్మణ్యం సార్ వచ్చారు మాకైతే ఈ ముగ్గురు ఆఫీసర్స్ ఎవరు కూడా హెల్ప్ తీసుకోమని బాలసుబ్రహ్మణ్యం గారు మీకు ఏం చెప్పారండి క్లియర్ కట్ ఆ భువనగిరి విషయంలో వరకు అప్పుడు నేను భువనగిరి లేను కాబట్టి నాకు బాలసుబ్రహ్మణ్యం సార్ పీరియడ్ నేను కోదాడ్ టౌన్లో ఉన్నా ఓకే ఓన్లీ శివధరెడ్డి సార్ పీరియడ్ మాత్రమే నేను భువనగిరి టౌన్లో ఉన్నా ఫర్దర్ వచ్చిన ఆఫీసర్స్ కూడా నాకు మంచి అంటే భువనగిరిలో అరాచకాలకి కానీ మీరు అంటున్నారా వాడు ఒక అరాచక శక్తిగా అతను స్టూడెంట్ ఉన్నప్పుడే అరాచక శక్తిగా ఉంది మంచి పేరు లేదు కానీ కొంతమంది ఆఫీసర్లు వాడిచ్చిన ఇన్ఫర్మేషన్తో కొంత దళాన్ని కట్టడి చేసేవాడారు అంటే ఒక ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ని కోవర్ట్గా మనం సపోర్ట్ చేయడం కరెక్ట్ అంటారు కాదంటారు అంటే వీ కాంట్ అసెస్ వీ కాంట్ జడ్జ్ ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులలో ఒక రకంగా చెప్పాలంటే ఎక్స్ట్రీమిస్ట్ ఈజ్ ద మెయిన్ ఇష్యూ ఈ రౌడీజం ఇంకోటి అంత పెద్ద ఫ్యాక్షనిజం అంత ఇష్యూ కాదు అంటే ఎక్స్ట్రీమిస్ట్ వల్ల పబ్లికు సఫర్ అవుతుంది గవర్నమెంటు సఫర్ అవుతుంది పోలీస్ ఆఫీసర్ అంతకంటే సఫర్ అవుతారు కాబట్టి ఏ రకంగా అయినా ఎక్స్ట్రీమిస్ట్ నుంచి ప్రజలను కాపాడాలనే విషయంలో ఆఫీసర్స్ తీసుకున్న డిసిషన్ మేబీ కరెక్ట్ మే నాట్ బీ కరెక్ట్ ఐ కాంట్ జడ్జ్ ఇట్ బికాజ్ అప్పుడున్న పరిస్థితులలో శత్రువు మిత్రువు అనుకున్నారా తర్వాత పోలీసుని అడ్డ పెట్టుకున్న ఒక గ్యాంగ్స్టర్గా ఎదగడానికి సహకరించడం ఎంత కరెక్ట్ కావడానికి కారణం ఏంటంటే అతను పోలీస్ గ్రిప్ నుంచి వెళ్ళిపోయింది ఎక్స్ట్రీమిస్ట్ 2004-05 వచ్చే వరకు ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ తగ్గింది ఎక్స్ట్రీమిస్ట్ ప్రాధాన్యత తగ్గింది తగ్గడం వల్ల ఏంటంటే అతను పోలీస్ గ్రిప్లో ఉన్నట్టే ఉండి అతను ఒక అన్సోషల్ ఎలిమెంట్గా తయారైండు
దాంతో ఏమైంది అన్సోషల్ వర్క్స్ ఎక్కువ చేస్తుండు అతను అతని మకాం సిద్దిపేట సారీ సిటీకి మార్చిన తర్వాత భువనగిరికి కాన్సన్ట్రేషన్ తగ్గింది అంటే ఎవరి గ్రిప్లో ఉన్నాడా అనేది అర్థం కాకుండా పోయింది అతను కొంచెం ఎదగడానికి అవకాశం వచ్చిందేమో అని అనుకుంటాను నేను యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ ఫైనల్గా అతను భువనగిరి నయీం ఎపిసోడ్ వరకు వచ్చేసరికి నయీంని ఎన్కౌంటర్ చేయడం కరెక్ట్ అంటారా కాదంటే ఇట్స్ ట్రూ కరెక్ట్ ఎందుకంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ల నయీం చనిపోవడము నాకు తెలిసిన పూర్తిలో ఒక సింగిల్ పర్సన్ కూడా బాధపడలేకుండా ఉండొచ్చు ఎందుకంటే సొసైటీకి వ్యతిరేకంగా చేసే ఏ మనిషి చనిపోయినా ప్రజలు సంతోషిస్తారు నయీం చనిపోయిందని బాధపడుతున్నారు నేను అనుకో మీ కొలీగ్స్ కూడా అతన్ని సపోర్ట్ చేయడం చేయట్లేదు కానీ వాళ్ళు చెప్పే వెర్షన్ ఏంటంటే నయీం అనే వ్యక్తి పులి మీద స్వారీలా చేయాల్సి వచ్చింది తప్పని పరిస్థితి అతన్ని మేము గ్యాదర్ చేసాం అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో కొంత వర్క్ చేసాం కానీ తర్వాత అతను ఈ విధంగా మారుతాడు మేము పులి మీద కింద దిగితే పులి తింటుంది అన్న పరిస్థితి తీసుకొచ్చాడు అని అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఫైనల్గా అంటే ఒక నేనేమంటున్నానంటే ఐ కాంట్ జడ్జిమెంట్ ప్రాపర్లీ బికాజ్ వాళ్ళు ఏ పరిస్థితుల్లో నయీం ఇన్ఫర్మేషన్ తీసుకుర్రు ఎక్కడ తీసుకుర్రు కూడా నాకు తెలియదు నేను పోలీస్ ఆఫీసర్ ఉన్నప్పుడు నయీం తమ్ముడు ఒకటి బెల్లెల్తమాట చేయడము వల్ల అది చేయడం అది మేము ప్రివెంట్ చేసి వాళ్ళు ఉన్న అప్పుడు ఉన్న ఆఫీసర్స్ కూడా నాకు సహకరించారు అంటే ఏమంటారు నాకు గైడ్ చేసిరు ఎస్ ఫర్మ్గా యాక్షన్ తీసుకోవాలన్నారు బట్ తర్వాత జరిగిన పరిణామాలకు నేను అక్కడ లేను కోదర్ టౌన్కు ట్రాన్స్ఫర్ అయినా బట్ తర్వాత పరిణామాలు ఏం జరిగినాయి అనేది అంటే ఆ పరిస్థితిలో వీళ్ళు ఏ రకంగా చర్య తీసుకున్నారు అనేది కూడా నేను ఐ కాంట్ జడ్జ్ అన్నట్టు రైట్ ఆర్ రాంగ్ అనేది మనం ఎట్లా చెప్తాం అక్కడ వాళ్ళ పరిస్థితి ఏముంది నయీం ఎంతవరకు సహకరించిండు ఆ దళాలు ఎంతవరకు ఇబ్బంది పెట్టినాయి టోటల్గా నేను అంటే నయీం ఏమని సమాచారం ఇవ్వలేదు పోలీసు వాళ్ళకి చెప్పడానికి వీల్లేదు ఇచ్చిడానికి కూడా చెప్పడానికి వీల్లేదు అంటే తీసుకున్న ఆఫీసర్ ఇన్ఫార్మెంట్ ఆయన సీక్రెట్ మెయింటైన్ చేస్తాడు కదా ఆయన ఎక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుండు ఏందనేది కూడా తెలియదు ఇంకా భువనగిరి నయీం టాపిక్ పక్కన పెడితే మీరు భువనగిరి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారు భువనగిరి నుంచి నేను కోదాడ్ టౌన్ ట్రాన్స్ఫర్ అయ్యాను కోదాడ్ టౌన్లో నేను పనిచేశాను అక్కడ అప్పుడు మాకు ఎస్పీ సజ్జనార్ సారు అండ్ బాలసుబ్రహ్మణ్యం సార్ ఉంటుంది నేను అలా మంచి ప్రాక్టీస్ బిఫోర్ దట్ భువనగిరి మీరు అంటే ఎక్స్ట్రీమిస్ట్ మీదనే కాన్సన్ట్రేషన్ బిఫోర్ దట్ భువనగిరి నేను ఫస్ట్ పోస్టింగ్ నల్గొండ రూరల్ అక్కడ ఫ్యాక్షనిజం ఉండేది ఫ్యాక్షనిజంను మంచి కంట్రోల్ చేసిన నేను అంటే ఆడేంటంటే బిట్వీన్ కాకుల కొండారంలో ఉండే అక్కడ సిపిఎం డామినేటెడ్ విలేజ్ దునకలు ఉండే కాంగ్రెస్ డామినేటెడ్ విలేజ్ అక్కడ ఆడేమందురు అంటే కాంగ్రెస్లు చేసేది కరెక్ట్ అక్కడ సిపిఎం చేసేది ఇద్దరు మైనార్టీ యొక్క పార్టీలో కొంచెం ఉండేది అది బాగా ప్రివెంట్ చేసిన దాని తర్వాత దేవరకొండ ట్రాన్స్ఫర్ అయినా దేవరకొండలో కూడా కమ్యూనల్ ఉండేది ఆల్మోస్ట్ ఒక 15 సంవత్సరాలు మళ్ళీ కమ్యూనల్ లేదు నేను కర్ఫ్యూ ఉన్నప్పుడు పోయి రవిగుప్తా సార్ ఇచ్చే కర్ఫ్యూలో తీసుకోదారు కదా సార్ అంటే మనం పోలీసులకు అవన్నీ ఏముండే బాబు నువ్వు పోయి తీసుకో నువ్వు వర్క్ చేయమని చెప్పి మరి నేను కర్ఫ్యూలో తీసుకుంటే ప్రాబ్లం అంటే ఏం ప్రాబ్లం అయితే నేను ఇక్కడ ఉండగా నువ్వు అక్కడ నుంచి ఇప్పటికి వర్క్ చేయమని నేను పోయి వర్కౌట్ చేసిన అక్కడ 1.5 ఇయర్ వర్కౌట్ చేస్తే అక్కడ తెలుగుపల్లి పడుమట్పల్లి ఫ్యాక్షనిజం ఉండే అవి మంచి కంట్రోల్ చేసినాను అక్కడ మంచి పోలీసింగ్ చేసిన ఈ కమ్యూనల్ కూడా ప్రివెంట్ చేసిన అప్పుడు ఎక్స్ట్రీమిస్ట్ అక్కడ దిండి పొల్యూషన్ బ్లాస్ట్ చేసింది యాచారం పొల్యూషన్ బ్లాస్ట్ చేసింది అక్కడ దిండి పొల్యూషన్ తర్వాత అక్కడ ఇక్కడ చిన్న చిన్న నాంపల్లి ట్రెజరీ మీద అటాక్ చేసింది ఆ టైంలో దేవరకొండలో చాలా 7 o'clock తర్వాత చాలా ఇబ్బందిగా ఉండేది సిఆర్పీఎఫ్ క్యాంపులు అట్లా పెట్టుకొని చేసినప్పుడు ఐ సాటిస్ఫైడ్ మై జాబ్ అంటే ఏమాత్రం ఇన్సిడెంట్ కాకుండా 20 ఇన్సిడెంట్ ఫ్రీగా నేను 1.5 ఇయర్ పనిచేసిన దాని తర్వాత నార్కెట్పల్లి చేసిన అక్కడ కూడా అమ్మన బోల్ ఫ్యాక్షనిజం పల్లెపాడు ఫ్యాక్షనిజం మర్డర్ అయితే అక్కడ కూడా మంచి పని చేసిన దాని కోదాడలో పనిచేస్తున్నప్పుడు చిన్నపిల్లలు అక్రమ రవాణా కేసును బ్లాస్ట్ చేశారు అది అప్పటి ఎస్పీ సజ్జనార్ కేసు అది అంటే యాక్చువల్లీ ఎస్పీ సజ్జనార్ సార్కి ఇట్లా పిల్లలు అమ్ముతున్నారనే ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని ప్రాపర్గా చేయమని తన క్యాంప్ ఆఫీసులు చూపించుకొని దాన్ని అంటే బ్రహ్మాండమైన ప్లాన్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయించింది అతను అది సక్సెస్ఫుల్గా మేము పర్చేజ్ చేసి తీర్చాము నేషనల్ మీడియా కూడా బాగా కాన్సన్ట్రేషన్ చేసింది అసలు ఏంటంటే కేసు ఏంటంటే ఒకసారి అక్కడ ఉన్న డాక్టర్ గిరిజా గారు అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ అమ్మాయిల పిల్లలు ఆడపిల్ల పుడితే పాపం డ్యూ టు పావర్టీ వాళ్ళు కొంచెం అంటే సాధకుండా ఉంటే ఆమె ఏదో కొన్ని పైసలు ఇస్తూ ఆ అమ్మాయిని తీసుకొని నేను వేరేటోళ్ళకి ఇస్తున్నా కదా నేను చేసే తప్పు కాదు అని అనుకునేది అనటం అంటే చిన్నపిల్లలు నమ్మడం అనేది ఎంత నేరం అనేది వాళ్ళు అట్లా చూసుకుంటలేరు ఈ డ్యూ టు అన్ఎడ్యుకేషన్ కూడా ఈ డాక్టర్ గారు అట్లా అమ్మేస్తుంది అమ్మేస్తుంటే ఇది ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ ఇన్ఫర్మేషన్ మంచి టఫ్గా డీల్ చేయాలి దీన్ని అని చెప్పేసి మారువేషాలలో వెళ్ళి పర్చేజ్ చేసి ప్రివెంట్ చేసినాం దాని తర్వాత అక్కడ అవి జరగలేదు కానీ అప్పుడు ఉన్న లంబాడి తండాల పిల్లల్ని మీకు అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ భార్య కూడా కొని హైదరాబాద్ మియాపూర్లో ఆమె అమ్మకాలు పెట్టింది ఐడియా లేదు బట్ అక్కడ ఎక్కువ లంబడల పిల్లలు అంటే తండాలలో ఉన్న పూరు అన్ ఎడ్యుకేషన్ వల్ల కేసు మీకు ఐడియా ఉందా పిల్లల్ని ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ వైఫ్
పర్చేజ్ చేసాం మియాపూర్లో ఆమె ఒక షెల్టర్ పెట్టి అమ్మ. ఇది వేరే కేసు, అది వేరండి. నల్గొండ నుంచి కొన్ని కోసం నల్గొండ నుంచి రావచ్చు, కానీ ఇప్పుడు మేము చేసిందేమో ఓన్లీ అక్కడ ఉన్న డాక్టర్ అమ్మడం, అక్కడ ఉన్న డాక్టర్ గారు అమ్మడం. ఆ డాక్టర్ నుంచి ప్రివెంట్ చేసిన, అంటే మెయిన్ డాక్టర్ కాబట్టి ఫస్ట్ ఆమె దగ్గర డెలివరీకి వస్తారు కాబట్టి ఆమె నుండి ప్రివెంట్ చేసినాం అప్పుడు ఉన్న పోలీస్ ఆఫీసర్. ఆ కేసుని డిటెక్ట్ చేసినాం, రిమాండ్ చేసినాం, యాక్షన్ తీసుకున్నాం. అంటే అక్కడ ప్రధానంగా ఆర్థిక కష్టాలు, ఆర్థిక అక్కడ ఉన్న అంటే గిరిజనుల యొక్క ఆర్థిక ఇబ్బందులు ఒకటి, అన్ఎడ్యుకేషన్, అంటే వాళ్ళకున్న రిజర్వేషన్లు ఇవన్నీ చూసుకోకుండా ఈ అమ్మాయిని పెంచి మేము పెళ్లి చేయడం మాకు భారం అవుతుంది అనే ఉద్దేశంలో వాళ్ళ పాపం అమ్మేద్దరు. ఓకే, దాని తర్వాత మీరు కోదాడలో ఒక ఆంజనేయస్వామి విగ్రహం కూడా దొంగతనం అవడం, ఆ కేసులో కూడా బ్రేక్ త్రూ ఉన్నట్టు తెలుసు. అంటే దాని బిహైండ్ యాక్చువల్ ఆంజనేయ స్వామి విగ్రహం ఏంటంటే గుడికి అక్కడ ఉన్న ల్యాండ్కు ఉన్న డిస్ప్యూట్ ఉండేది. ఆపోజిట్ ఒక అతను ఈ ఆంజనేయ స్వామి విగ్రహం దొంగతనం చేయించాడు యూత్ యువకులతో. అది ఎక్కడ వచ్చి పెద్ద రోడ్డు జామ్ చేసి 1.5 అవర్ ఒక సెన్సేషన్ చేసి పడేసినట్టు ఆంజనేయ స్వామి విగ్రహం. అంటే అది కమ్యూనల్కు లీడ్ చేయడానికి ట్రై చేశారు. కమ్యూనల్కు లీడ్ చేయడానికి ట్రై చేస్తే ఏం చేసినామంటే దాన్ని ఇమీడియట్ స్పెషల్ టీమ్ చేస్తామని పోయి వాడికి విజిట్ చేసినమాట. విజిట్ చేసినాక అది ట్రెడిషనల్ ఇన్వెస్టిగేషన్, అంటే మనం ఇన్వెస్టిగేషన్లో ప్రాపర్గా చేసుకుంటూ పోతుంటే ఒక అతను అంటే క్లూ, చిన్న క్లూ ఇచ్చారు అన్నట్టు. క్లూ ఇచ్చినాక అందరు ఉంటారు సార్ మీరు ఎంతసేపు ఉన్న పోలీసులు అందరిని తీసుకుపోయి కొట్టడమే మీ మార్గమా, అసలు ఎందుకు పట్టుకోరంటే అసలు ఎవరంటే అసలు అంతా రాత్రి కనపడతారు కదా మీకు అని. అసలు రాత్రి కనపడడం ఏంటంటే మేము వైన్ షాప్ల కాడ బార్ల షాప్ల కాడ ఉన్నప్పుడు అప్పుడు పోలీసింగ్ వెళ్ళగొట్టుకుంటూ పోతుంటే అన్నట్టు, అట్లా పోతున్నాం అన్నట్టు. అంటే కనెక్ట్ ఏంది క్లూ ఉంది, అసలు అంటే ఎవరు రాత్రి 10-12 మందిని మనం పెట్రోలింగ్ డిస్పోజ్ చేసినాం. రాత్రి డిస్పోజ్ చేసిన తర్వాత అక్కడ చూస్తే 11 నెంబర్ చెప్పు దొరికింది. అట్లా చూసే వరకు 11 మెంబర్స్లో పొడుగు అంటే ఆ ఇంటికి పోతే అంత సింపుల్. అది సెన్సేషనల్ కేసు 8 గంటల లోపల అయిపోయింది అంట. మీడియా కూడా అప్రిషియేట్ చేసింది అంట, అసలు దొరకదు సార్ అది కావాల్సి ఉండి చేపించారు కాబట్టి ఆంజనేయ స్వామి విగ్రహం పట్టుకొని రాగానే ఇక్కడనే కమ్యూనల్ చేద్దాం చూసాడు, కమ్యూనల్ చేద్దామని ట్రై చేసినట్టు. ఆ ల్యాండ్ డిస్ప్యూట్స్కు ఉన్న ఈ క్రిస్టియన్స్కు అక్కడ ఉన్న హిందువులకు మధ్యలో దాన్ని కమ్యూనల్ చేయడానికి ట్రై చేశారు అక్కడ ఉన్న, అది ఇమీడియట్ ప్రివెంట్ అయిపోయింది. ఓకే, ఆ కేసుతో పాటు ఒక కారు దహనం కేసు కూడా ఇద్దరు జరిగినట్లు. కారు దహనం కేసు కూడా అది మిర్యాల కూడా అయ్యేది, అంటే నల్గొండది మిర్యాల కూడా గుంటూరు రామారావు అని వ్యాపారవేత్త అతను. ఇది యాక్చువల్గా ఇది సజ్జనార్ సార్ చెప్పాలి, అది పెద్ద కేసు. అది సజ్జనార్ సారే పర్సనల్ ఇన్వెస్టిగేషన్ అది సార్. ఆ సారు 3 ఎస్ఐలు తీసుకుంటే అలా నన్ను ఒక్కొని తీసుకున్నాడు. సజ్జనార్ సారు దాన్ని పర్సనల్ ఇన్వెస్టిగేషన్ చేశాడు. ఒక 3 ఎస్ఐలు తీసుకొని స్పాట్కి వెళ్ళిండు సార్ అన్నట్టు. వెళ్ళాక దీన్ని పరిశీలించండి అని చెప్పారు అన్నట్టు. అక్కడ చిన్న క్లూస్ వచ్చింది అన్నట్టు. క్లూస్ రావడం వల్ల ఏంటంటే ఆ యొక్క కారు దహనమైన తర్వాత లాక్ అయి ఉందన్నట్టు. అంటే లోపల లాక్ అయి ఉన్నాక బయటకు వచ్చినాక ఎవరు అంటి పెడతారు? సూసైడ్ అవ్వచ్చు కదా, అంటే సూసైడ్ కావచ్చు అని అటు సూసైడ్ చేసుకున్నారు అనేది పెట్టినట్టు. తీసిన తర్వాత వేసిందంటే ఆ లాక్ ఏదైతే ఉందో బయటకు వచ్చినాక రిమోట్తో కొడితే లోపలికి వెళ్ళిపోతాయి. అంటే బయటకు రాకుండా లాక్ చేసి మర్డర్ చేసిండ్రు అనేది అట్లా. దాంతో అది లీడ్ చేస్తే ఒక 1 మంత్ పట్టింది అది. అప్పుడు కమ్యూనికేషన్ యూజ్ చేసినాం, ఎవరెవరికి మాట్లాడుతారు. చనిపోయింది గిరిజనుడు, గిరిజన సంఘాలు ధర్నాలు చేయడం, అర్ధరాత్రి ఎస్పీ గారు కూడా సీన్ ఆఫ్ అఫెన్స్కి రావడం, విక్టిమ్ ఇంటికి రావడం, అంత పర్సనల్ సూపర్వైజ్ చేశారు సార్. అది మంచి కేసు సార్. డిటెక్ట్ చాలా దూరం డిటెక్ట్ చేసి ఇక్కడనే నీకు ఇక్కడ మర్డర్ అయింది, అది సూసైడ్ కాదు మర్డర్ అయింది అనేది. ప్లస్ అక్కడ మిస్ అయ్యిండు, వెళ్ళిపోయిండు, అతను లేడు, ఈయన లేడు, ఇద్దరు లేరు. ఉద్యోగం ఇప్పిస్తా అన్నోడు లేడు, ఉద్యోగం తీసుకుంటా అన్నోడు లేడు. ప్లస్ ఈయన డెడ్ బాడీ ఉంది. అంటే ఒకటే, ఒకళ్ళు ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోతే ఇద్దరు చనిపోవాలి, ఒకళ్ళు చనిపోయారు అంటే ఒకళ్ళు చంపినట్టు అని చెప్పి కన్ఫెక్షన్లో చెప్పుకొచ్చాడు. ఎందుకు చంపాడు అని క్లియర్గా చెప్పాడు. ఫైనాన్స్ ఇన్సిడెంట్స్ ఒక 40-45 లాక్స్ అట్లా ఇన్సిడెంట్ చేసిండు. ఐడియా లేదు అప్రాక్సిమేట్లీ ఇన్సిడెంట్ చేసి నేను చనిపోయినాను వస్తే వీడు వీడిని బలి చేసి, అంటే వాడు నేనే చనిపోయినా అని క్లెయిమ్ చేసేసి ఆ డబ్బులు తీసుకొని బయటకు వెళ్ళిపోదామని అది కన్విక్షన్ కూడా వచ్చింది. ఓకే, అంటే దాంతోపాటు మీరు కోదాడ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే పిల్లలు యువకులు ఉన్నారో వాళ్ళందరితో నైట్ టైం గస్తీ తిరగడం కూడా చేశారని. అంటే కమ్యూనిటీ పోలీసింగ్ అది అట్లా ఏంటంటే దొంగతనాలు కొంచెం ఆ కోదాడ బార్డర్ అన్నట్టు. నల్గొండ డిస్టిక్ కోదాడ అటు ఖమ్మం, అటు గుంటూరు, ఇటు విజయవాడ కృష్ణ, దొంగలంతా కోదాడలో చేస్తారు. కోదాడ కొంచెం బాగా ఎట్లా అంటే రిచ్ ప్లేస్ అది, మంచిగా వ్యవసాయము కొంచెం వ్యాపారం బాగున్నది. దొంగతనాలు బాగా ఇబ్బందికరంగమైన దొంగతనాలు అయ్యేది. అయితే అప్పుడు ఏంటంటే మనం ఉన్న పోలీస్ స్టాప్తో కాకుండా కొంత యువకులు చేసేసి ఒక టీములు చేసాం అన్నట్టు. రోజుకు ఒక టీం వచ్చి రాత్రి తిరగాలి అట్లా. రెండు కోదాడ హైవేని రెండు భాగాలుగా చేసేసి యువదళం అని ఒకటి పేరు పెట్టి వాళ్ళందరికీ ఐడి కార్డ్ ఇచ్చి వాళ్ళకు క్యాబ్ పెట్టి కట్టెలు ఇచ్చి ఒక అది చేసి తిరిగితే ప్రివెంట్ అయింది. అంటే పోలీసు వాళ్ళతో పాటు వాళ్ళు కూడా 12-23, 12-24 అట్లా తిరిగేది. అది అట్లా మంచి సహకారం ఇచ్చింది ప్రజల యూత్కు.
ఐ నెవర్ ఫర్గెట్ ఇట్. తన తర్వాత ఎక్కడి నుంచి వెళ్ళారు? కోదాడు తర్వాత? కోదాడు తర్వాత బీబీనగర్ వచ్చాను. బీబీనగర్లో కూడా ఒక 8 మంత్స్ చేశాను. దాని తర్వాత తీర్మానం చేసి ప్రమోషన్ అని నేను సైబరాబాద్ వచ్చాను. నర్సింగ్ చేశాను. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? యాజ్ ఏ ఇన్స్పెక్టర్ నర్సింగ్ ఫస్ట్ పోస్టింగ్ నాది. దాని తర్వాత వనస్థలిపురం ట్రాఫిక్ చేశాను. దాని తర్వాత సరూర్నగర్ చేశాను. సరూర్నగర్ పోలీస్ స్టేషన్. సరూర్నగర్లో కూడా మీరు మంచి కేసులు డిటెక్ట్ అయినట్లు కదా? సరూర్నగర్ కూడా బాగా చేసిన పని చేశాను. సరూర్నగర్ తర్వాత కేపిహెచ్బి చేశాను. ఐత్నర్ చేశాను. ఐత్నర్ తర్వాత కేపిహెచ్బి చేశాను. ఐత్నగర్లో ఉన్నప్పుడు మీరు ఆ హైవే మీద కొన్ని యాక్సిడెంట్స్ తగ్గించడానికి కొన్ని ప్రికాషన్ తీసుకున్నారని ఒకటి, తర్వాత ఒక నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు వాళ్ళందరినీ కూడా పట్టుకొని రిమైండ్ చేశారు. అసలు ఆ కేసు నుంచి ఇది అంటే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ప్రతిదీ నా ఓన్గా చేశాను అనడానికన్నా ఆ టీం వర్క్ చేసింది అనడానికి బెస్ట్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్కు హైవే మీద యాక్సిడెంట్ జరగడానికి, అయితే అప్పుడున్న కమిషనర్ ప్రభాకర్ రెడ్డి సార్ హయత్ నగర్ మీద రోడ్డు మీద లారీలు ఆపుతుంటే ఆ లారీకి వచ్చి కొట్టుకొని యువకులు చనిపోతారు, వెనక చెల్లి వచ్చే కారు చనిపోతారు, కాబట్టి ఆ లారీలు ఆపకుండా ప్రివెంట్ చేయాలి. ప్రివెంట్ చేయాలంటే ఏం చేయాలంటే ఒక వెహికల్ ఇచ్చిండు పెట్రోల్ మొబైల్. ఈ పెట్రోల్ మొబైల్ ఏం లేదు, ఈడు నుంచి ఆ కొత్తగూడెం వరకు లారీలన్నీ తీసుకుంటే రోడ్డు కిందికి పంపాలి, వచ్చేటప్పుడు లారీ కింద అది కేవలం అదే పని చేయాలి. వాళ్ళు చేస్తున్నారా లేదా నైట్ ఉన్న ఆఫీసర్ చెక్ చేయాలి. అట్లా చేయడం వల్ల కొంత అయితే ప్రతి దగ్గర మనము పోలీసు పక్కకు తీస్తుంది వెహికల్ హైవే మీద కాబట్టి ప్రతి వాళ్ళు మేల్కొతున్నారు. పోలీసు ఉన్నది కాబట్టి నిద్రమత్తు లేకుండా అంటే వచ్చేటప్పుడు కూడా కొంత కాన్షియస్గా ప్రతి దాబాలను లీక్ అయిపోకుండా ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ప్రకారంగా తోచే తప్పకుండా పాటించడం అది జరిగింది. రెండోది విత్తనాలది, అది మీదే ఇన్ఫర్మేషన్. ఏం సార్ మీ దగ్గర మీరు రైతు బిడ్డ క్వశ్చన్ అడిగిరు వచ్చేసి మైకి పెట్టి క్వశ్చన్ అడిగి మీరు రైతు బిడ్డ ఉండి మీ దగ్గర కల్తీ విత్తనాలు కల్తీ నడుస్తుంటే మీరు ఏం చేస్తారంటే మీరు అది తీస్తే మాట్లాడదాం ఏమని ఉంటే ప్రివెంట్ చేద్దాం నా దృష్టికి అయితే రాలేదన్నాను. తీసేసి మరి ఇట్లా జరుగుతుంది సార్ అంటే చలో వీ గో హెడ్. అప్పుడు ఉన్న కమిషనర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, డీసీపీ గారికి మాట్లాడినాక రేడియేషన్ దాన్ని మొత్తం తీసేసినాం. అంటే రైతుల యొక్క జరిగే ఇబ్బందులు ఇప్పుడు కాదు, రిటైర్ అయినాక కూడా నేను నా వంతు సహకారం, ఎందుకంటే రైతును ప్రతి వాళ్ళు ముంచడానికి ట్రై చేస్తున్నారు. ధర తక్కువ లేకుండా పెస్టిసైడ్స్ రాంగిచ్చి యూరియాలు రాంగిచ్చి అది మంచి పని, నేను నా సర్వీస్లో చెప్పుకోదగ్గ పని. అది ఎట్లా జరిగిందంటే అతను ఒక కోళ్ళ షెడ్ను తీసేసుకొని మామూలు ఇసుకను కొంత తయారు చేసి కొంచెం బ్లాక్ కలర్ పౌడర్ను పెట్టేసి కొంత యూరియాది కొంత అది కలిపేసి దాన్ని ఎక్కువ క్వాంటిటీ తయారు చేసి ప్యాక్లు అట్రాక్టివ్ ప్యాకింగ్ చేసి రైతులను మోసం చేస్తాం. అది బ్రహ్మాండమైన కేసు, మంచి మా ఆఫీసర్స్ కూడా అప్రిషియేట్ చేసాం. మనం ఎంతసేపు దొంగతనాలు మర్డర్ కేసులే కాదు ఇలాంటిది కూడా చేయాలనేది. అయితే అక్కడ తర్వాత ఎక్కడికి వెళ్ళాను? అయిన తర్వాత కేపిహెచ్బి వచ్చారు. కేపిహెచ్బిలో కూడా మీరు సీసీటీవీ కెమెరాలు పెట్టడంతో పాటు అప్పుడు కేపిహెచ్బిలో అది బాలానగర్ వెళ్ళాం. ఓకే, కేపిహెచ్బిలో మంచి ప్రివెన్షన్ చేసినాం. అక్కడ కూడా ప్రాపర్టీది కానీ అప్పుడే ఇక్కడ జేఎన్టీయూలు ఉన్నప్పుడు అప్పుడున్న మా జేఎన్టీయూ విసీ డిఎన్ రెడ్డి సార్ కలిసి ఉండక ఏం నడుస్తున్నారంటే పిహెచ్డి చేస్తే వాటే చేయలేదు సార్ ఎక్కడ ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో అంటే మనసు ఉంటే మార్గం ఉంటుందండి. 2-3 సార్లు అడిగాను సార్ ఇప్పుడు అది పొలిటికల్ సైన్స్ ఇప్పుడు చేయడం కష్టం, ఉస్మానీ అంతా కష్టమైంది కదా సార్ పోగు రావడం అంటే జేఎన్టీయూలు ఎందుకు చేయకూడదు అని అంటాడు. నేను అప్పుడు ఎట్లా అంటే ఎంట్రెన్స్ ఉంటుంది, నువ్వు ఎంట్రెన్స్ చదవాల్సిందే అనేది. అప్పుడు మళ్ళీ ఎంట్రెన్స్ రాస్తే పిహెచ్డి ఎంట్రెన్స్లో జాబ్. అదే జేఎన్టీయూలో మీరు కేపీలో పనిచేస్తున్నప్పుడు అదే జేఎన్టీలో స్కామ్లో 4 అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన కదా ఎగ్జామ్స్. దాంట్లో ఆ కేసు గురించి ఏం చెప్పండి? అంటే ఇది ఎడ్యుకేషన్ది కదా, మన ఎడ్యుకేషన్ పతనం అయ్యే కేసు కాబట్టి దాన్ని చెప్పకుండా బెస్ట్ అది. అంటే ఇంకా ఇది మనం చెప్పినాం అనుకో, దీన్ని చూసి వేరే వాళ్ళు మళ్ళీ ఇట్లా చేయొచ్చు అనేది తెలుస్తుంది. కాబట్టి ఎడ్యుకేషన్ మనం ఎంత తక్కువ చెప్తే అంత బెస్ట్. ఓకే, కానీ కేపిహెచ్బిలో మీరు పనిచేస్తున్న టైంలో మలేషియా టౌన్షిప్ దగ్గర ఒక వ్యక్తి మర్డర్ జరగడం, నాయుడు రామ్మోహన్ నాయుడు అనే వ్యక్తి, ఆ కేసును మీరు బాగా డిటెక్ట్ చేశారు. ఇట్ ఈస్ వెరీ గుడ్ కేసు అండి, అది మంచి కేసు చెప్పాలి. అంటే మాకు ఒక ఏమంటారు నాయుడు అంటే మిస్సింగ్ కేసు వచ్చింది అన్నట్టు. మిస్సింగ్ కేసు వస్తే లింగయ్య అనే ఎస్ఐకి ఎన్ఆర్ చేసినాం. ఆయన చేస్తుంటే ఇది ఏమైతలేదు సార్ ఎటుపోయింది అని అంటే మీరు చూడండి మీరు అన్నాక ఏం చేయాలి చెప్పండి సార్ అంటే ఆయన కొత్త సీక్వెన్స్ రాసి ఇచ్చేసినాడు. ఇట్లా మీరు చేయాలి లింగయ్య గారు దీన్ని, అంటే మిస్సింగ్ కేసు అనేది డీటెయిల్గా పోతే తప్ప మనకు తెలియదు. మిస్సింగ్ కేసు మర్డర్ కేసు కావచ్చు లేదా మిస్సింగే కావచ్చు, మనం కొంచెం బాధపడడానికి ఉన్నదానికి లేదని మర్డర్ ఎందుకు సార్ అతను లంపి అన్నట్టు పోయిండు అని. సరే ఆంధ్రాకి పోయారంటే టీం ఆంధ్రాకి పోయేసింది, అక్కడ పోయించింది. పోయినాక ఇక కాలేదు, వాళ్ళేమో భార్య పిల్లలు అందరూ తిరిగి పోలీసు కమిషన్ కలిసినప్పుడు కమిషనర్ గారిని కలిస్తే కమిషనర్ గారు కూడా ఆర్డర్ ఇచ్చాడు అది ఇది టేక్ కేర్ దీని. మళ్ళీ మొదలు పెట్టాం ఎక్కడికి వెళ్ళిపోయిండు అనేది, ఈడికి వెళ్ళిపోయిండు, ఇక్కడ టీ తాగాడు. టీ తాగినప్పుడు ఎవరు అంటే క్లూ అంటారు దీన్ని, మన పోలీసులో చెప్పాలంటే లాంగ్వేజ్లో క్లూ. టీ తాగినప్పుడు ఎవరు వచ్చారంటే ఇంతో పాటు 3-4 వచ్చారు. ఆ 3-4 యొక్క డీటెయిల్ తీసుకుంటే ఒక అతను మెదక్లు వెళ్ళిండు అన్నట్టు.
అతన్ని ఫస్ట్ పట్టుకొచ్చిన ఇదంతా ఆయనంటే ఆ టీ తాగింది సార్, మొత్తం టీ తాగాయన అటు వెళ్ళిపోయింది ఇటు వెళ్ళిపోయినట్టు. మిగతా వాళ్ళు ఎటు వెళ్ళిపోయారు అనగానే ఇట్లా వాళ్ళు చెప్పండి మేము సేఫ్గా ఉన్నామని ఆ నలుగురిని తీసుకొచ్చి అయితే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక అలా మెయిన్ అతను అక్యూజ్డ్ ఎక్స్ట్రీమిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంది, కామారెడ్డి ఏరియా దళ కమాండర్. అందులో ఇంకో క్లూ ఇంకోళ్ళని అడగంగానే ఎస్ సార్ పిస్టల్ ఉంది అన్నాడు. అతో పాటు అతను బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో మూడు పిస్టల్స్ దొరికిండు, మాకు ఒక పిస్టల్ దొరికింది, ప్లస్ ఇతను తీసుకొని పోయి ఆయన రింగ్స్ గోల్డ్ తీసుకొని వెళ్ళి అతన్ని మర్డర్ చేసి మెదక్ లేసేసాడు. మెదక్ వెళ్తే మా ఊరికి యూనిఫామ్లో ఒకసారి పోవాలనే కోరిక ఉండే నాకు, అంటే మా ఊళ్ళో యూనిఫామ్లో అంటే ఎట్లా పోతే ఊరికి పోతే బాగుండదు యూనిఫామ్ వేసుకున్నట్టే. మా ఊరు పక్కకు 12 కిలోమీటర్ దూరంలో ఈ డెడ్ బాడీని తీసేసి పోస్ట్ మార్టం చేయించేసి అట్లే యూనిఫామ్లో మా ఇంటికి పోయి స్నానం చేసి భోంచేసి వచ్చింది. ఆ కోరిక అట్లా నెరవేరింది. పోలీస్ ఆఫీసర్ అయినాక మా ఊళ్ళో ఒకసారి యూనిఫామ్లో కానీ మర్డర్ కేసులో వెళ్ళారు, ఈ మర్డర్ కేసులో వెళ్ళారు. దట్ ఈస్ ద బెస్ట్ కేస్. 3 మంత్స్ 15 డేస్ పట్టింది. ఆ ఎస్ఐ సార్ నన్ను ఇబ్బంది పెడుతురు అంటాడు. అంటే మనం డీటెయిల్ చెప్పాల్సి వచ్చింది. ఓన్లీ తనకున్న గోల్డ్ వాటిని తీసేసుకున్నా అంతే, వాచ్ దానికోసం జస్ట్. అతను వీళ్ళకు లిక్కర్ కూడా ఆఫర్ ఇచ్చిండు, 2-3 సార్లు లిక్కర్ దాయిపించిండు, అట్లా దోస్త్ అయ్యిండు. అంటే ఈ గోల్డ్తో పాటు ఇంట్లో ఎంతో ఉంది అనుకున్నారు అన్నట్టు. ఇంకా ఇంటికి పోయి సర్చ్ చేసి ఏం దొరకలేదు. సార్ మీరు ఇన్స్పెక్టర్ వరకు చూసుంటారు చాలా కేసులు, మర్డర్ కేసులు కానీ లేదంటే థెఫ్ట్ కేసులు కానీ, ఎక్కువ మోటివిటీ దేనికి అనిపిస్తుంటుంది అంటే బంగారం దీనిలోనేది అంటే ఇంకా వేరే సెక్సువల్ రిలేషన్? రెండే కారణాలండి, ఒకటి గోల్డ్ మనీ అంటే ప్రాపర్టీ గురించి, సెకండ్ సెక్సువల్ జెలసీ. వీటికన్నీ మర్డర్లు ఎక్కువయ్యాయి. ఎక్కువ ఈ మీ పనిచేసిన పొల్యూషన్లో సెక్సువల్ మర్డర్ జరిగేవా లేదంటే మీరు చెప్తున్నట్టు ప్రాపర్టీ అతను సార్? ప్రాపర్టీ ఎక్కువైనాయి, ప్రాపర్టీ టోటల్గా సెక్సువల్ ప్రాపర్టీ. తర్వాత ఇంటెలిజెన్స్కి వెళ్ళాను. ఇంటెలిజెన్స్ 3 ఇయర్స్ కేపీఎస్బీలో కూడా మీ మీద చాలా కేసులు ఉన్నాయి కదా, ఇంకా మీరు చేసిన మంచి కేసులు. చాలా మంచి కేసులు ఉన్నాయి కేపీఎస్బీలో. మీరు ఒక దొంగతనం చేస్తూ ఫ్లైట్లో తిరిగే వాడిని పట్టుకున్నారు? ఫ్లైట్లో తిరిగి పట్టుకున్నాను. వాళ్ళు వాడు ఫ్లైట్కి వెళ్ళిపోయేటోడు, బాంబేలో ఉండేటోడు, వచ్చి దొంగతనం చేసుకొని వెళ్ళిపోయేటోడు. ఆ టీమును పట్టుకున్నాము. ప్లస్ ఈ బంగారం లేడీస్ దగ్గరికి పోయి చూసి ఇట్లా బంగారం చూపించి ఇట్లా కొట్టించేది, అదో పెద్ద గ్యాంగ్ పట్టుకున్నాం సత్యనేపల్ది. ప్లస్ క్యాష్ వేస్తారు అన్నట్టు, క్యాష్ వేసి కింద వేసి అది తీసుకుంటాం. కార్ యొక్క అది వేసేది ప్రాపర్టీ డైవర్షన్, అటెన్షన్ డైవర్షన్ కేసులు చాలా పట్టుకున్నాం. ఒకటి సింపుల్, ఇంకొకటి మంచి కేసు ఏంటంటే కళ్ళులా పనిచేసే గుమాస్తాను లవర్ ఏమంటారు, ఆ లవర్కు బర్త్డే గిఫ్ట్ ఇవ్వడానికి వాడిని చంపి 1800 రూపాయలు తీసుకొని పోయి లవర్కు గిఫ్ట్ కొనిచ్చి మర్డర్ చేసి, అది చాలా బాధాకరమైన విషయం. హీరోలు గిఫ్ట్ ఇవ్వడానికి, హీరోలు గిఫ్ట్ ఇవ్వడానికి 1800 రూపాయలకు వీన్ని తీసుకుపోయి ఒక బండ మీద పెట్టి చంపేసాడు. అది 2 డేస్లో డేట్ చేసిన దాన్ని పూర్ అతను కళ్ళు దుకాణంలో పనిచేస్తాడు, 2000కు పనిచేస్తాడు. ఆ కళ్ళు జమ చేసే డబ్బులు, డాడీ జమ చేసే డబ్బులు ఇంటి ఆడ సేట్కి ఇచ్చిపోవాలి. సేట్కి ఇచ్చిపోయి ముందట వీన్ని తీసుకొని పోయి చంపేశారు బాబు. అదొకటి పంచ్ కేసు చేసి. కేపీహెచ్బీలో మీరు పనిచేస్తున్న టైంలో అటెన్షన్ డైవర్షన్ కేసులు బాగా జరిగి ఉంటాయి? బాగా అయినాయి అన్నట్టు. ఈ బ్యాంకులో నుంచి డబ్బులు తీసుకొని పోయి, అంటే టోటల్గా ఇప్పుడు కూడా, అప్పుడు నేను ఇప్పుడు ఎస్సీపీ క్రైమ్స్గా పనిచేస్తున్నా కదా, ఇప్పుడు కూడా చూస్తే అక్కడ తిక్కుడు పాపులేషన్ ఉంది. ప్లస్ పాపులేషన్ డెన్సిటీ ఎక్కువతో పాటు వాళ్ళు కొంచెం డబ్బు ఉన్నోళ్ళు అక్కడ, అంటే గోల్డ్ కానీ ఇల్లు బ్రేక్ చేస్తే గోల్డ్ ఎక్కువ దొరుకుతుంది, బ్యాంకులకి వెళ్ళి విడ్రా చేసుకుని పెట్టేటప్పుడు క్యాష్ ఎక్కువ వస్తుంది. కాబట్టి పోలీస్ కాన్సన్ట్రేషన్ కొంచెం మనం అక్కడ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది అన్నట్టు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో మీ మీద ఒక ఆరోపణ కూడా ఉంది. మీరు అటెన్షన్ డైవర్షన్ కేసులో ఒక బాధితుడు మీ దగ్గరకు వస్తే, బాధితుడిని సంబోధించాల్సిన నంజాల నరసింహారెడ్డి గారు అతన్ని నిల్చోపెట్టి తిట్టడంతో అతను పోయి అప్పట్లో కమిషనర్ ద్వారకా తిరుమలరావు గారు కంప్లైంట్ ఇవ్వడం, దాంతోనే మీకు బదిలీ అయిందని కూడా అప్పట్లో వార్తలు వచ్చింది. ఎట్లా ఇన్ఫ్లుయెన్స్? బ్యాంక్ మేనేజర్ మీ దగ్గర కంప్లైంట్? బ్యాంక్ మేనేజర్ కాదు అతను, బ్యాంక్ చైర్మన్. మేబీ అభియోగం కరెక్టో కాదో కానీ అతను డబ్బులు బ్యాంకులో తీసుకొని పోతుంటే అతను ఫాలో చేస్తారు దొంగలు అని చెప్పేసి అతను ఆఫీస్ దగ్గరికి పోయి ఆపుకున్నాడు. మీరు ఫాలో చేస్తున్నాడు 100 చెప్తే మీ పోలీసు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది కదా అని. అంటే అక్కడ వేరియస్ కారణాలు, అప్పుడున్న తెలంగాణ మూమెంటు, నన్ను ట్రాన్స్ఫర్ చేయడానికి ఇది ఒక కేసు అని అనుకోను, అప్పుడున్న తెలంగాణ మూమెంట్ ఉండే, ఒకవేళ ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడికి వెళ్ళి ఇక్కడ చేయాలి అంటే అది అవన్నీ కొంచెం కాంట్రడిక్షన్. మనము అతను చెప్పడం వల్లే ట్రాన్స్ఫర్ చేసిండని వీక్ అంటే, అతను అప్పట్లో వార్తలు ఏమొచ్చిందంటే ఒక బ్యాంక్ చైర్మన్కి నేరం జరిగితే అతను ఫిర్యాదుదారుగా వచ్చి నిలబడితే బ్యాంక్ నంజా నరసింహారెడ్డి గారు అతను నిల్చోబెట్టి తిట్టడంతో అతను హట్ అయి
అప్పుడున్న కమిషనర్ కి కంప్లైంట్ ఇవ్వడం అట్లా ఐ డోంట్ థింక్ దట్ లా ఒక బ్యాంక్ కోఆపరేటివ్ బ్యాంక్ అంటే పోలీస్ స్టేషన్ కి ఒక ఫిర్యాదుదారు వస్తే మన అవినేతకడు కరెక్ట్ ఆ రకంగా ఒకలేడ అట్లా మందలించినట్టు ఉంటే నన్ను మందలించొచ్చు కానీ బట్ దాని గురించి ట్రాన్స్ఫర్ చేసినండి ఐ కాట్ థింక్ అంటే మందలించడం కూడా కరెక్ట్ కాదేమో కదా మందలించలేదు మందలించారని అంటే మీరు మొదలు ఒక చిన్న అంటే మీరు ఫాలో అవుతురు దొంగలు అన్నప్పుడు 100 మీరు ఎంత ఎడ్యుకేటెడ్ రోజు డబ్బులు తెచ్చేటోళ్ళు మీకు మీటింగ్లో కూడా మేము చెప్పాము మీరు డబ్బులు తీసుకున్నప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ మీకు ఏమైనా అనుమానం ఉంటే మీరు పోలీస్కి ఇస్తే మీకు ఎస్కార్ట్ ఇస్తామని చెప్పాను చెప్పినాక కూడా మీరు ఫాలో కాలేదు ప్లస్ దొంగలు మీకు ట్రేస్ అయినాక కూడా మీరు 100 వేయలేదండి మీరు నెగ్లెక్ట్ మీ దగ్గర ఉందా డబ్బులు వాయగదామని అని అన్నమాట వాస్తవం కావచ్చు తప్ప కానీ అది అనడం వల్లనే ట్రాన్స్ఫర్ అయిందని నేను అనుకోను కానీ అప్పుడులో మీరు కేపీహెచ్బీ లిమిట్స్లో రౌడీల్ని బాగా అరికట్టారని కూడా పేరు కూడా ఉంది అంకాల్ శ్రీరామ్ లాంటి వాళ్ళందరూ కూడా రాకుండా అడ్డుకుంటున్నారు నేను అలాంటిది ఏదైనా నేను చేసి ఉంటే నా కిందులు నా పైవాళ్ళు సహకరించి నా యొక్క వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తాను వాళ్ళు సహకరించారు వాళ్ళందరికీ నాకు తగ్గింది నేను ఒక్కనే చేసినా అని అనుకోను ఐ కాంట్ క్లైమ్ మై సింగిల్ ఇట్ ఈస్ ఎ టీమ్ ఒక ఎస్హెచ్ఓగా మీ ఇచ్చిన ఎస్హెచ్ఓగా నా బాధ్యతలు నేను నెరవేర్చడానికి నా కింది వాళ్ళు నా పై వాళ్ళు మంచి సహకరించారు 100% అక్కడ ఉన్న శరద్ బాబు మా కేసీపీ గారు శరద్ బాబు సార్ ప్రతిదీ గైడ్ చేసేటోడు నరసింహారెడ్డి యు ఆర్ గోయింగ్ బిహైండ్ ద లిమిట్ అని చెప్పేటోడు గో హెడ్ దిస్ ఈజ్ ద గుడ్ కేస్ అనేటోడు ఆయన ప్రభాకర్ రెడ్డి కమిషనర్ గారు చెప్పేటోడు చెప్పి సరే ఇది ముందుకు పోదాం సార్ నరసింహారెడ్డి ఇట్లా చేస్తుందంటే కొంచెం జాగ్రత్తగా ఉండి మానిటర్ చేస్తూ చేయండి ఏం కాదు మంచి పోలీస్ అట్లా అంటే ఫైవ్ ఆఫీసర్ సహకారం ఉంది ప్లస్ ఈ రాత్రి అంతా మనం కష్టపడాలి దీన్ని ఎట్లా తీసుకురావాలి ఠాడీ దగ్గర మర్డర్ అవడం ఏంది అంటే కూడా కింద టీమ్స్ అన్ని వెళ్ళి నా కింద పనిచేసేటోళ్ళు బ్రహ్మాండంగా అట్లా డజన్ కొద్ది ఉంటే వాళ్ళ పేర్లు చెప్పడం కష్టమవుతుంది వాళ్ళందరినీ కూడా పురమాయించగానే పోయి తీసుకొచ్చేయడం అట్లా అంటే టీం వర్క్ పోలీసులో ఎవరైనా ఆఫీసర్ బాగా సక్సెస్ అయ్యారంటే పై ఉన్న ఆఫీసర్స్ యొక్క అడ్వైస్ కింద ఉన్న ఒక టీం వర్క్ అని నేను చెప్పాను పైన కమిషనర్ దగ్గర నుంచి కింద కానిస్టేబుల్ వరకు పనిచేస్తేనే అందరు పనిచేస్తేనే టీం అవుతుంది ఆ టైంలో అందరు సహకరించుకోరు నేను ఒక్కరిని క్లైమ్ చేసినా ఇట్ ఇస్ నాట్ కేపీహెచ్బీ నుంచి నెక్స్ట్ నేను ఇంటెలిజెన్స్కి వెళ్ళానండి అప్పుడు తెలంగాణ మూమెంట్ ఇంటెలిజెన్స్లో 3 పనిచేశాను దాని తర్వాత నాకు ప్రమోషన్ వచ్చింది ప్రమోషన్లో నేను ఏసీపీ బాలానగర్ చేశాను అక్కడ అప్పుడు మాకు కమిషనర్ ఆనంద్ సార్ సివి ఆనంద్ సార్ అట్లా ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ కానీ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్లో కూడా ఆయన మంచి అడ్వైజ్ ఇచ్చారు మంచి సహకారం చేశారు అప్పుడున్న ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ కూడా ఒక టీం వర్క్ లెక్క చేపించి మంచి పని చేసిన దెన్ అక్కడ అప్పుడు సీసీ మీరు అడిగిన సీసీ కెమెరాలు ఆనంద్ సార్ అన్నట్టు ఎవరు సీసీ కెమెరాలు పెడతారు మీరు బాగా అని చెప్పేస్తే నేను పెడతాను సార్ అంటే ఎట్లా పెడతావు అంటే ఇక్కడ ఉన్న అందరూ సహకారం తీసుకొని పెడతాను పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ చేస్తే పబ్లిక్ కమ్యూనిటీ ఎస్ కెమెరాలు పెట్టడం కొద్దిగా గొప్ప కాదు పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ చేసాం బాగా కమ్యూనిటీ కాలనీవైజ్ పీపుల్ ప్లస్ అక్కడున్న ఇండస్ట్రియలిస్ట్లను ఇండస్ట్రియల్ అసోసియేషన్ను అది గ్రేట్ థింగ్ ఏంటంటే ఐడియాల నుంచి తీసుకొచ్చినప్పుడు ఇండస్ట్రియల్ అసోసియేషన్ నుంచి 1 crore 60 lakhs తీసుకొచ్చి మొట్టమొదటి సార్గా పెట్టిన మనం నా పీరియడ్ సుమారుగా 4 crore చేంజ్ సీసీటీవీలు పెట్టింది దాంతో ప్రాపర్టీ క్రైమ్స్ కానీ ఇంకా వేరే కేసెస్ కానీ మర్డర్ కేసు కూడా డిటెక్ట్ అయింది ఒక మర్డర్ 4 ఇన్వాల్వ్ అయ్యారని వాడు అభియోగంలో కన్ఫ్యూజ్ చెప్తే సీసీ కెమెరా చూస్తే ఇద్దరే ఉన్నారు కదంటే అప్పుడు ఒప్పుకుంటారు అంటే సీసీ కెమెరాల వల్ల చాలా నా 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 యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ చెప్పాలంటే సీసీ కెమెరా కన్నా మంచి ఇన్వెస్టిగేషన్ వేరే లేనే లేదు అన్నట్టు ఎందుకంటే లైవ్గా కనపడుతుంది ఇద్దరు పోయినరా ఒక్కరు పోయినరా మర్డర్ చేసిండా కొట్టిండా ఇది దీంతో చేసిండి అంటే మన సీసీ కెమెరా అనేది చాలా ఇంపార్టెంట్ సొసైటీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల ఇంకా బాగా జరుగుతుంది ఇప్పుడున్న ఆఫీసర్స్ కూడా దాన్ని బాగా ఇంక్రీజ్ బాలానగర్ తర్వాత మీరు ఎక్కడికి వచ్చారు బాలానగర్ తర్వాత నేను సీసీఎస్కి వచ్చాను సీసీఎస్లో ఇప్పుడు నేను లాస్ట్ 1.5 ఇయర్గా వర్క్ చేస్తున్నాను సీసీఎస్లో ఏ టైప్ ఆఫ్ కేసులు వస్తుంటాయి దాన్ని ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సీసీఎస్లో అన్ని కేసులు వస్తాయి సార్ ఎట్లా అంటే ఆల్ ప్రాపర్టీ కేసెస్ వస్తాయి బట్ మేము ఎట్లా అంటే గ్రేవ్ కేసెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం సెన్సేషనల్ కేసెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం ఇప్పుడు 10 lakhs అట్లా అప్రాక్సిమేట్లీ 10 lakhs ప్రాపర్టీ అలాగే సెన్సేషనల్ అవుతుందా ఎక్కువ గోల్డ్ పోయిందా ఎక్కువ రిపీటెడ్ అఫెండర్ అంటే ఒకటే అఫెన్స్ ఒక అఫెండర్ ఎక్కువ చేస్తుండ అట్లా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం అంటే మీరు సీసీఎస్లో మీరు అన్నట్లుగా ఎక్కువ గ్రేవ్ కేసులు చూస్తున్నారు అంటే ప్రాపర్టీ అంటే ఇక్కడ ఎక్కువ మన ఇప్పుడు నేను సీసీఎస్ నా పాత్ర సూపర్వైజర్ ఉంటుంది అంటే ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ వీళ్ళు చేస్తుంటారు మనం ఓన్లీ గైడ్ ఇక్కడ ఇప్పుడు మనం గైడ్ ఇన్స్పెక్టర్ ఏం చేసిన అది వేరుంటుంది అంటే మీరు గైడ్ మీ గైడ్ మన దృష్టి మన పైన ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ ఏమి ఇస్తారు ఆఫీసర్స్ ఏ దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు ఏది ఎక్కువైతుంది ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ చైన్ స్నాచింగ్స్ ఉంటుంది ఇప్పుడు తగ్గింది చాలా చైన్ స్నాచింగ్స్ హెచ్బీ అఫెండర్స్ ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైంలో మనం చూసుకుంటే హెచ్బీలు అయితే నైట్ లాక్ బ్రేక్స్ డే డాగ్స్ ఎందుకైతే అంటే ఇప్పుడు అంతా హాలిడేస్లో ట్రిప్పులు వెళ్తారు వాళ్ళ ఊర్లోకి వెళ్తారు పిల్లల స్కూల్ ఉండదు కాబట్టి లాకేజ్ ఉంటుంది కాబట్టి ఈ నేరస్తులు వాటిని ట్రాక్ చేస్తారు కొందరు తెలిసిన వాళ్ళు కొంచెం బ్యాంకులో పెట్టుకోను గోల్డ్ కొంచెం జాగ్రత్త చేసుకొని పోతారు కొందరు మర్చిపోయి అక్కడనే పెట్టిపోతారు మా ఇంట్లో ఏం కాదు లేదని
వచ్చేవారికి ఇట్లా అయినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కానీ ఎక్కువ దొంగలు సైబరాబాద్ మీద ఎక్కువ ఫోకస్ ఎందుకు చేస్తుంటారు అంటే డెవలప్డ్ ఏరియా కదా సైబరాబాద్ మీరు తీసుకుంటే ఇవాళ మీరు కేపిహెచ్బి మీకు తెలుసు బాగా మియాపూరు చందానగరు గచ్చిబౌలి ఇవన్నీ అంత డెవలప్డ్ ఏరియా కదా మనకు స్లమ్ ఏరియాలల్లో దొంగతనం చేస్తే 2-5 తులాస్ కన్నా ఎక్కువ దొరకదు ఇలాంటి ఏరియా దొరికితే మినిమం 10 తులాస్ దొరుకుతుంది కదా దాంతో మనకు సైబరాబాద్ ఎక్కువ ఉంటుంది మనకు ఈస్ట్ కన్నా వేస్ట్ కొంచెం డెవలప్డ్ ఎక్కువ ఉంది మనం మొదటి నుంచి కూడా మన హైదరాబాద్ వేస్ట్ డెవలప్డ్ ఈస్ట్ మీద దాంతో కూడా అక్కడ కాన్సన్ట్రేషన్ సార్ మీరు సైబర్ క్రైమ్ ఇప్పుడు క్రైమ్లో ఉన్నారు సైబరాబాద్ క్రైమ్లో ఉన్నారు మీరు చూస్తున్న సర్వీస్లో అంటే ఒక ఎస్ఐ నుంచి ఏసీపీ వరకు జరుగుతున్న నేర ప్రవృత్తిలో కానీ నేరాలు మారుతున్న తీరు పట్ల నేరస్తుల యొక్క మోడ్ ఆఫ్ ఆపరేట్ మార్చట్లో డిఫరెంట్ మారుతుందా లేదంటే ఒకే తరహా నేరాలు జరుగుతున్నాయండి టెక్నాలజీ ఇంప్రూవ్ అయినాక డిఫరెంట్ మారుతుంది ఒకప్పుడు అన్డిటెక్షన్ కేసులు ఎక్కువ ఉండేది ఇప్పుడు కమ్యూనికేషన్ సెల్ సీసీటీవీ వీటి వల్ల మనకు కేసులు తొందరగా డిటెక్ట్ అవుతున్నాయి అసలు అన్డిటెక్షన్ పోతలేవు అన్డిటెక్టెడ్ మర్డర్ కేసు నేను ఎస్ఐ ఉన్నప్పుడు చాలా మిగిలిపోయేది సిఐ ఉన్నప్పుడు మిగిలిపోయేది ఇప్పుడు అన్డిటెక్షన్ పోతలేవు ఇప్పుడు ఆఫీసర్స్ కూడా వెరీ కాన్సన్ట్రేషన్ ఏదైనా మర్డర్ కేసు అన్నం అయింది అంటే దానికి ఒక స్పెషల్ టీమ్ చేసి పర్సనల్గా పర్సీవ్ చేస్తారు ఇమీడియట్గా దాన్ని ఏ రకం దాకా వచ్చింది ఆగింది ఇంకా ఫర్దర్ ఎలా తీసుకుపోవాలనే విషయంలో ఎఫిషియెంట్ ఆఫీసర్ని తీసుకొని అది డిటెక్ట్ చేస్తారు అంటే ఇప్పుడు కమ్యూనికేషన్ అనేది మనకి కమ్యూనికేషన్ ఉపయోగపడుతుంది టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది డిటెక్షన్ ఎక్కువగా దీన్ని చెప్పండి అంటే దీన్ని మనం పోలీస్ ఆఫీసర్స్ ఉపయోగించుకుంటారు ఉపయోగించుకొని డిటెక్షన్ చేస్తారు కానీ మీరు అన్నట్లు కమ్యూనికేషన్ వాడుతున్నా సరే కొంతమంది పక్క రాష్ట్ర గ్యాంగ్లు రావడం ఇక్కడ చైన్ స్నాచింగ్ చేయడం చేస్తున్నారు అంటే వాళ్ళ ఇంటరాక్షన్లో ఎక్కువగా తెలుగు రాష్ట్రాలు ఎందుకు ఎంచుకుంటున్నారుగా చెప్తున్నారు అంటే ఒకటి వాళ్ళు అంటే ఏ దొంగ ఎప్పుడు తనుండే ఏరియాలో చేయొద్దు అంటే దొంగ తను దొరగ బతకాలి అంటే ఎక్కడో తెలియని ఏరియాల ప్లేస్లు దొంగతనం చేయాలి ప్లస్ మనకి ఇక్కడ ఈజీగా ఇది ఉంది అనేది అంటే ఎక్కువ బంగారం దొరుకుతుంది ఇక్కడ ఇప్పుడు ఒరిస్సా నుంచో ఎక్కడి నుంచో నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు అంటే ఈ క్రిమినల్ గ్యాంగ్స్ ఇక్కడ చేయడానికి కారణం ఏంటంటే కొంచెం ఒక రకంగా చెప్తే మన దగ్గర బంగారం ఎక్కువ దొరుకుతుంది లేడీస్ ఎక్కువ ఆభరణాలు చేసుకోవడం ఇంట్లో పెట్టుకోవడం ప్లస్ ఊరికి వెళ్ళేటప్పుడు కూడా అల్మారీలే మర్చిపోవడం అల్మారీకి లాక్ వేయకుండా పెట్టడం కీ అక్కడే పెట్టిపోవడం స్ట్రాంగ్ సెంట్రల్ లాకింగ్ గ్రిల్ అట్లా పెట్టకపోవడం ఊరికి వెళ్ళేటప్పుడు పక్కింటిలోకి చెప్పకపోవడం మైలు చూడమని వాచ్మెన్ పెట్టుకోవడము అంటే చిన్న చిన్న చేస్తలేరు మేము గత ఒక 3 ఇయర్స్ నుంచి చెప్తున్నాం సొసైటీ అందరు కలిసి పెట్టుకుంటే సింపుల్ ఒక 4 సీసీ కెమెరాలు కూడల దగ్గర పెట్టుకుంటే ఎవరు వచ్చింది ఎవరు వెళ్ళి వెళ్ళిపోతే ఒక నెలగా ప్రివెంట్ అవుతుంది అంటే టెక్నాలజీ కాంట్ లై మ్యాన్ కెన్ లై అంటే మనిషి నడ పెట్టినా ఒక పోలీసాన్ని పెట్టినా ఒక సెక్యూరిటీ పెట్టినా నిద్రపోయే అవకాశం ఉంది కానీ మనం ఒక సీసీ కెమెరాని పెట్టి దాన్ని ఎవ్రీ డే మార్నింగ్ పనిచేస్తుంది అనేది చూసుకోగలిగితే అది మనకు లైవ్ ఇక బాధితులు ఇప్పుడు జనరల్గా పోలీసులో దొంగతనం జరిగిందంటే పోలీస్ స్టేషన్కి ఎవరు రాకుండా ఉండాలంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అంటే మేజర్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటే దొంగతనం జరిగిన తర్వాత మనం డిటెక్షన్ చేసి ఆ బంగారం ఫర్ ఎగ్జాంపుల్ ఒక తులం బంగారం దొంగతనం అయితే ఆ నేరస్తుడు ఎక్కడో అమ్మితే దాంట్లో కొంత షార్టేజ్ తీస్తారు మళ్ళీ మనం రికవరీ చేసినప్పుడు మళ్ళీ కొంత షార్టేజ్ అవుతుంది అంటే ఏ రకంగా రికవరీ చేసినా 100% రికవరీ ఉండదు ఇక్కడ నెట్ క్యాష్ దొంగతనం అయింది అనుకోండి ఆ నేరస్తుడు పోయి ఇమీడియట్గా ఖర్చు పెట్టేసుకుంటాడు రికవరీ కాదు కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనేది ఏంటంటే మనం ఇంట్లో నెట్ క్యాష్ పెట్టుకోకపోవడం బ్యాంకులు వేసుకోవడం లేదా మనం ఊరికి వెళ్ళేటప్పుడు వేరే ఇంట్లో మనకు తెలిసిన వాళ్ళు ఇంట్లో పెట్టుకోవడం షూట్ కేసు గోల్డ్ బ్యాంకు లాకర్లో పెట్టుకోవడం ఎక్కువ గోల్డ్ను మనం ఇంట్లో పెట్టిపోకపోవడం ప్రయాణం చేసేటప్పుడు కూడా ఎక్కువ మంది ఉమెన్స్ ఏం చేస్తారంటే బ్యాగులో గోల్డ్ పెట్టి అడ పెట్టేస్తారు ఆ బ్యాగ్ కొట్టేస్తారు కాబట్టి ఎక్కువ బ్యాగులో క్యారీ ఆన్ చేయకపోవడం ఉన్న అంటే డిసైడ్ చేసుకోరు ఒక ఫంక్షన్కి అటెండ్ కావాలి ఒక ఫంక్షన్కి వేసుకునే గోల్డే కాకుండా ఉన్న గోల్డ్ అంతా తీసుకొని పోతారు అది మొత్తం పోవడం వల్ల వాళ్ళే పాపం బాధపడతారు కాబట్టి వీలైనంత తక్కువ గోల్డ్ను తీసుకుపోవడం అదేదో బ్యాగ్లో పెట్టకుండా సూట్ కేసులో పెట్టకుండా మర్చిపోకుండా ఉంటే ద బెస్ట్ ఇంట్లో గోల్డ్ పెట్టకుండా ఇంట్లో పైసలు పెట్టకుండా డబ్బులు పెట్టకుండా అవన్నీ ప్రికాషన్ తీసుకొని మన ఇంటికి సెక్యూరిటీ ఒక 20 ఇండ్లు కలిపి ఒక సెక్యూరిటీని పెట్టుకోవడం 20 ఇండ్లు కలిపి ఒక సీసీ కెమెరాలు అరేంజ్ చేసుకోవడం ఇవన్నీ ప్రివెంటివ్ తీసుకుంటే మనం నాట్ ఓన్లీ దొంగతనం ఈవెన్తో మర్డర్ కేసులు కానీ ఇంకో రకమైన కేసులు కానీ ఇంకో ఈవ్టీజింగ్లు కానీ అవన్నీ ప్రివెంట్ అవుతుంది ఓకే అంటే మీరు అన్నట్లు ఒకవేళ బంగారం పోతే 100% రికవర్ కాదంటారు అంటే ఎందువల్ల కాదంటారు ఎందుకంటే బంగారం ఆభరణం చేసిన బంగారాన్ని అతను తీసుకుపోయి దొంగ అమ్మేస్తాడు అండ్ తనఖా పెట్టేస్తే యాజ్ ఇట్ ఈస్గా లక్కీలీ రికవర్ అవుతుంది బట్ అతను కరిగిచ్చి అమ్మిన తర్వాత ఏమవుతుంది అట్లా అసలు బంగారం చేసినప్పుడు ఒక కొంత పర్సంటేజ్ రాగలుగుతుంది
మళ్ళీ ఇతను తీసినప్పుడు రాగి తీసేసి అతను తీసేసింది ఇంకో దొంగ కాదు ఇతను తన సొంతం కష్టపడి వచ్చిన శ్రమతోనే వచ్చింది అయితేనేమో వాడు నీట్గా చూసుకొని గ్రామ్ పోకుండా చూస్తాడు వీడికి ఫ్రీగానే వచ్చింది కాబట్టి వీడు కూడా లిబరల్గా ఉంటాడు కదా నాకు తొందర పైసలు లేదా నేను బయటపడాలి కాబట్టి అక్కడ వాళ్ళు కూడా మళ్ళీ మేము రికవరీ పోయినప్పుడు మేము ఆల్రెడీ దొంగకి ఇచ్చినాం తులాన 15,000 ఇచ్చినాం మళ్ళీ పోలీస్ మా దగ్గర రికవరీ చేస్తుంది అని చెప్పేస్తాం వాళ్ళు ఏమంటారు బేరా సారాలు మొదలు పెడతారు మేము అంత ఇయ్యం ఇంత ఇస్తాం అంటే రిసీవర్ ఇచ్చిన బంగారం కూడా కొంత పోలీసులు నొక్కేస్తారని కూడా ఆరోపణ ఉంటుంది కానీ వాస్తవం అంటారు ఈ రోజుల్లో అది సాధ్యం కాదండి ఎప్పుడు ఓల్డ్ డేస్లో ఏమన్నా చేసిరేమో నాకు తెలియదు కానీ ఈ రోజుల్లో అయితే కాదు నా నేనైతే నా సర్వీసులు ఎప్పుడు దాన్ని అట్లా చేయను మీరు చేశారనట్లేదు జనరల్గా అటువంటి టాక్ ఉంది కొంతమంది పోలీస్ మీద అభియోగాలు ఉండొచ్చు మేబీ నాట్ నాట్ బీ కరెక్ట్ మేబీ కరెక్ట్ ఐ డోంట్ ఇక ఫైనల్గా వస్తాయి మీకున్న సర్వీస్ అంతా పక్కన పెట్టుకుంటూ మీరు చదువుకుంటూ జేఎన్టీలో పిహెచ్డి చేశారు మీ డిపార్ట్మెంట్ సంబంధించింది పోలీస్ డిటెన్షన్ అది మీ డిపార్ట్మెంట్కి ఏ విధంగా ఉపయోగపడతారు అంటే నేను యాక్చువల్గా ఏంటంటే నేను పిహెచ్డి చేయాలనేది నాది స్టూడెంట్ అప్పటి డ్రీమ్ నేను ఉస్మానియాలో వచ్చిన డ్రీమ్ నాది ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసినాను ఎంఏ హిస్టరీ చేసిన రెండిట్లో దేనిలో దాంట్లో చేయాలనుకున్నాను అంటే ఇప్పుడు నేను అది చదవడం వల్ల పొలిటికల్ సైన్స్లో ఎంఏ హిస్టరీలో చదవడం పిహెచ్డి చేయడం వల్ల నా ప్రొఫెషన్కి ఉపయోగపడదనుకున్నాను అదే టైంలో నేను కేపీహెచ్బీలో పనిచేసేటప్పుడు పిహెచ్డి గురించి డిస్కషన్ అయినప్పుడు నువ్వు మేనేజ్మెంట్ సైన్స్ చేస్తే బాగుంటుంది అన్నాడు అంటే పర్ఫార్మెన్స్ పోలీస్ ఆఫీసర్ పర్ఫార్మెన్స్ బెటర్ కావడానికి చదువుకుంటే తప్పేముందని నేను మేనేజ్మెంట్ సైన్స్లో పిహెచ్డి స్టార్ట్ చేసిన ఆ పర్ఫార్మెన్స్లో భాగంగా నా టైటిల్ ఏంటంటే లీడర్షిప్ అండ్ మోటివేషన్ టు ఎన్హాన్స్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ఫీల్డ్ పోలీస్ పర్సనల్ ఓకే ఈ ఫీల్డ్ పోలీస్ పర్సనల్ అంటే ఎవరంటే కానిస్టేబుల్ నుంచి ఇన్స్పెక్టర్ వరకు వస్తుంది ఈ స్కోప్ ఆఫ్ ది స్టడీని హైదరాబాద్ అండ్ సైబరాబాద్ కమిషనర్ అప్పుడు నేను 2011 సైబరాబాద్ హైదరాబాద్ కమిషనర్ అన్నట్టు ఇందులో నేను సుమారు 2,000 మంది పోలీస్ ఆఫీసర్ల యొక్క ఒపీనియన్ తీసుకున్నాను అన్నట్టు అంటే హౌ వీ కెన్ డూ బెటర్ పోలీసింగ్ అనేది 86 క్వశ్చనర్ తయారు చేసింది వాళ్ళ స్టడీ పైలట్ స్టడీ తయారు చేసేసి దాన్ని ఒక 156 ఆర్టికల్ వరల్డ్ లెవెల్లో బెటర్ పోలీసింగ్ చేసే పర్ఫార్మెన్స్ అన్నింటినీ వాటిని చదివిన తర్వాత ఒక క్వశ్చనర్ తయారు చేసుకొని నేను ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన అన్నట్టు ఆ కానిస్టేబుల్ నుంచి ఇన్స్పెక్టర్ వాళ్ళకు వాళ్ళ పర్ఫార్మెన్స్ బెటర్ దేనికి బెటర్ కావాలి ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ అండ్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ క్రైమ్ మీన్స్ ఓన్లీ నాట్ ప్రాపర్టీ ఎనీ క్రైమ్ పోలీస్ ఆఫీసర్ ఎఫిషియెంట్గా పనిచేసి ప్రివెన్షన్ చేయాలి అంటే మేనేజ్మెంట్ సైన్స్లో భాగం పర్ఫార్మెన్స్లో భాగం ఈ ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్గా చేసినాను ఓకే అది నాకు 2016లో కంప్లీట్ అయింది నాకు రీసెంట్లీ నేను 2,056 మంది ఒపీనియన్ తీసుకున్నాను అందులో ఏమొచ్చిందండి అంటే ప్రతి వాళ్ళకు సాలరీ అంటే 86 క్వశ్చన్లలో ఫర్ ఎగ్జాంపుల్ 86 క్వశ్చన్స్ నేను 2011లో పెట్టి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 12 క్వశ్చన్లు సాల్వ్ చేసింది ఎవరు అడగకముందే బెటర్ వెహికల్ అనేది వెహికల్ పెట్రోల్ మొబైల్ పెట్టి బ్లూ కోట్లు పెట్టి రోడ్ మీద పెట్టింది అది విజిబుల్ పోలీసింగ్ చాలా సీనియర్ ఆఫీసర్స్ కూడా చాలామంది విజిబుల్ పోలీసింగ్ వల్ల ప్రివెన్షన్ క్రైమ్ అవుతుందని 1 2 పోలీస్ ఆఫీసర్స్ అందరికీ చాలా మీకు తెలుసు ఇప్పుడు ఇన్నోవాళ్ళు ఎంత పెద్ద మంచి బైకులు ఇచ్చేసారు మంచి 4-వీలర్ వెహికల్స్ ఇచ్చారు అది 2 సాలరీస్ మీరు చూస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ ఇట్లా సాలరీస్ వాళ్ళు ఎవరు అడగకముందు ఈ ధర్నాలు అవి ఇవి ఏవి లేకముందే సాలరీస్ అన్ని పెంచడం ఫెసిలిటీస్ పెంచడం మోడర్నైజేషన్ పోలీస్ స్టేషన్లు చేయడం అంటే పోలీస్ మీద ఒక సదాభిప్రాయం ఉంటుంది మీ ఇప్పుడు మీరు ప్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు కుర్చీలు ఏవేంటి సార్ అది లేదండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం ప్లస్ పోలీస్ స్టేషన్ మెయింటెనెన్స్కి డబ్బులు ఇవ్వడం కరప్షన్ ప్రివెంట్ చేయడం ప్రతి పోలీస్కి డబ్బులు ఇవ్వడం ఇవన్నీ గవర్నమెంట్ చేసిన మంచి పనులు అది అది పోలీసుకు చేసిండ్రు అని కొందరు చెప్తున్నారు పోలీసు అట్లా చేయడం వల్ల పబ్లిక్లో మంచి ఒపీనియన్ వస్తుంది పోలీసుకు అంటే పేపర్ తీసుకురాపో కుర్చీలు కుర్చీలు కొనియండి అలాంటివి పెట్టకుండా జస్ట్ మీరు ఏమైనా చేసుకుంటే మీరు సొసైటీలో మీ కాలనీలో సీసీ కెమెరాలు పెట్టుకోమని చెప్తున్నాను తప్ప మీరు పేపర్లు కొనుక్కరా అవన్నీ బంద్ చేసిన దానివల్ల మాకు పోలీసు మంచి పేరు వస్తుంది సొసైటీ అంటే మీరు చేసిన పిహెచ్డిలో మీరు చెప్తున్నట్లు 12 కారణాల్లో 86 క్వశ్చన్లో 12 గవర్నమెంట్ తీర్చింది 2011 అవి క్వశ్చన్స్ నాకు రీసెర్చ్ క్వశ్చన్స్ ఓకే కానీ సాధారణంగా పబ్లిక్ కోరుకునేది ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మాకు కావాల్సిన కుర్చీ కాఫీ కలర్ ఎఫ్ఐఆర్ కాదు మర్యాదగా మాట్లాడడం కావాలి అదొక్కటే పోలీస్ స్టేషన్ కోరుతారు కానీ అది కొంత పోలీస్ స్టేషన్ నుంచి కొన్ని పోలీసులు దొరకట్లేదు అనేది ప్రధానం మీరు దానికి ఒప్పుకుంటారు మీరు అబ్జర్వ్ చేస్తే అంటే ఒక రిఫార్మ్ అనేది ఒక రాత్రి కాదు ఏదైనా మారాలి సొసైటీలు అంటే 85 నుంచి వచ్చిన తర్వాత 85 తర్వాత పోలీసు చాలా మారుతూ వచ్చింది ఇంప్రూవ్మెంట్ ఉంది నేను యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ నేను కూడా ఇంకా ఇంప్రూవ్ కావాలి ఇంకా పోలీస్ మర్యాద ఇవ్వాలి ఇప్పుడు నేను ఇంత మంచి మర్యాదగా మాట్లాడాలనుకుంటున్నాను నేను ఇంకా నాలోన కూడా ఏమన్నా ఉంటే ఇప్పుడు నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఏమైనా తప్పులు ఉండదు తప్పులు ఉంటే క్షమించాలి ఇంకా మంచిగా మాట్లాడాలి నేర్చుకోవడం తప్పు కాదు నేర్చుకోవాలి కూడా పోలీస్ ఆఫీసర్గా నేర్చుకొని మర్యాద ఇవ్వడం అంటే ఆ విక్టీమ్ ఎవరైతే వస్తుండో పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు తక్షణం రిలీఫ్ అయ్యే మాటలు మాట్లాడితే ఆయన కొంచెం రిలాక్స్ అవుతాడు అనేది నా ఎక్స్పీరియన్స్
నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను మీ వర్డ్ను, ఎందుకంటే అతను రిలీఫ్ మన మాటల వల్ల కావాలి. అంటే క్రైమ్ ఎప్పుడు డిటెక్ట్ అవుతుందో, అతను పోయిన సొత్తు ఎప్పుడు వస్తుందో, అది ఎప్పుడు డిటెక్ట్ అవుతుందో కానీ పోలీస్ ఆఫీసర్ మర్యాదగా మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు 90% మారిందండి, 80%. ఇన్స్పెక్టర్ అబోవ్ మారుతున్నారు కానీ ఇన్స్పెక్టర్ బిలో మీరు చెప్తున్న కొన్ని ఎలిగేషన్స్ కనిపిస్తున్నాయి. కానిస్టేబుల్ కానీ ఎస్ఐలు కానీ, ఎస్ఐస్ కూడా మంచి మారారు, కానిస్టేబుల్ కూడా ఒకప్పటి కానిస్టేబుల్ లెక్క లేరు. మంచి పోలీస్ కానిస్టేబుల్ మంచి నీట్ యూనిఫామ్ పెట్టుకోవడము, మంచి ఫ్యామిలీ లైఫ్, అంటే డ్రెస్ మారింది కదా, డ్రెస్ టాకింగ్ కూడా ఇప్పుడు బ్లూ కోట్స్ అన్ని మెయింటైన్ చేస్తున్నాయి, పెట్రోల్ మొబైల్ చేస్తున్నాయని. ఇన్స్పెక్టర్ కదా వాళ్ళంతా, కానిస్టేబుల్ 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 కానీ వచ్చిన వ్యక్తితో సరైనదిగా మాట్లాడట్లేదు అనేది ఒక ప్రధాన కారణం. అంటే చెప్తాను, ఒక 10% ఇంకుండొచ్చు, మేము మారాలి అని నేను మారద్దంటలేను, బట్ 80-90% గుడ్ పోలీసింగ్ ఆఫీసర్స్ చాలా ఇంట్రెస్ట్ దాని మీదనే. ఫస్ట్ గివ్ రెస్పెక్ట్, విక్టిమ్ రిలీఫ్ పనులు ఇస్తారు సుపీరియర్ ఆఫీసర్స్ అందరూ. సీనియర్ ఆఫీసర్స్ మెయిన్ కాన్సన్ట్రేషన్ పోలీస్ బిహేవియర్ మారాలి, పోలీసింగ్లో. అంటే మీరు చేసిన పిహెచ్డి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అవుతుంది అనుకుంటున్నాను. నాకు అంటే నా వరకు నాకు ప్లస్ పాయింట్ అయింది అంటే వాట్ ఈజ్ పోలీస్ అనేది వరల్డ్ లెవెల్లో చదివినా, అంటే ఎక్కడెక్కడ ఏ రకంగా చేస్తారు, మియానా పోలీస్ ఏ రకంగా చేసింది పర్ఫార్మెన్స్ గురించి, ఇంకో పోలీస్ ఏ రకంగా చేసింది అనే ఆర్టికల్స్ ఉంటాయి. బట్ ఆర్టికల్స్ అన్ని చదవడం వల్ల మన దగ్గర లేదు, వాళ్ళ దగ్గర ఉండదు అని నేను అదే చెప్తున్నాను. 12 పాయింట్స్ మన దగ్గర, నేను పిహెచ్డి చేసినప్పుడు 12 పాయింట్స్ లేవు, ఆ 12 పాయింట్స్ ఇప్పుడు వచ్చినాయి నాకు, 12 క్వశ్చన్స్ ఆన్సర్ వచ్చింది, గవర్నమెంట్ ఇచ్చింది, ఇంకా ముందుకు కూడా కావచ్చు. అంటే ఇప్పుడు ఎక్కువగా సైబర్ క్రైమ్ మీద ఎక్కువ నడుస్తుంది కాబట్టి దీన్ని ఏ విధంగా మనం సైబర్ క్రైమ్, అంటే ఇప్పుడు సైబర్ క్రైమ్ది బాగా వస్తుంది అంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ బ్యాంక్స్ కావడం వల్ల ఈ గ్యాంగ్స్ వాటిని కొంచెం టార్గెట్ చేసుకొని ఇన్నోసెంట్ పీపుల్కు జరిగే ఇబ్బంది జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక్కొక్క అంటే కమిషనరేట్కు కానీ అక్కడ కానీ ఉన్నాయి, ఇంకా పెరగాలి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు కలిగి అందుబాటులో ప్రజలకు. అంటే ఫ్యూచర్ అంతా సైబర్ క్రైమ్ అవుతుంది, మేము అంటే ఈ ట్రెడిషనల్ దొంగతనాల కన్నా అదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ అవుతుంది. అప్పుడు ఇప్పుడు హైదరాబాద్లో కానీ సైబరాబాద్లో రాచకొండలు ఉన్నాయి, ఇంకా దాని ఏముంటుంది మనం పబ్లిక్ రిక్వైర్మెంట్ తగ్గట్టు పెంచుకుంటూ పోవడమే. ఓకే సార్, మీరు పనిచేసిన మీ సర్వీస్లో మంచి ఆఫీసర్తో పనిచేశాను అని ఒక ఆఫీసర్, తర్వాత ఒక కానిస్టేబుల్ నాకు మంచి కేసులో వర్క్ చేశాడని ఎవరైనా ఇద్దరు గుర్తుపెట్టుకున్నారు? అట్లా ఇద్దరినే చెప్తే మిగతా వాళ్ళు నేను అవమానించినట్టు. నేను చేసిన పోలీస్ ఆఫీసర్స్ 90% మంచి ఆఫీసర్, మీకు ఎక్కడ దొరుకుతా అక్కడ చెప్పిన నేను. నేను చేసిన కేసులలో ఈ ఆఫీసర్ ఈ ఆఫీసర్ ప్రతి ఆఫీసర్ పేరు గుర్తు చేసిన ద బెస్ట్ ఆఫీసర్స్ కింద పని నా అదృష్టం. పోలీస్ డిపార్ట్మెంట్ నేను చిన్నప్పటి నుంచి పోలీస్ ఆఫీసర్ కావాలని కాదు, ఆ వచ్చిన తర్వాత ఇచ్చిన గైడెన్స్ సీనియర్ ఆఫీసర్స్ నా కింది స్టాఫ్ సహకరించరు. ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో 60 మంది ఒకళ్ళు ఒకరితో నేను చేసిన నేను ఐ కాంట్ సే. మీరు కంప్లీట్గా కంప్లీట్గా నా టీం వర్క్తో అయింది ఇది అంతవరకు, నా కిందోళ్ళు అదే టీము. మీకు ఐడియా ఉంటుంది, నేను కింది వాళ్ళతో చాలా ప్రేమగా ఉంటాను, పై వాళ్ళతో కూడా చాలా ప్రేమగా ఉంటాను. నేను పోలీస్ ఆఫీసర్ అనే దానికన్నా ఎక్కువ ఫ్రెండ్లీగా ఎక్కువ ఉంటాను నేను, ఈవెన్ సివిల్ ఒకళ్ళిద్దరితో ఘర్షణ కావచ్చు. కొత్తగా డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? టోటల్గా నా ఉద్దేశంలో ఇప్పుడు ఇంతకుముందు చెప్పిందే, డిపార్ట్మెంట్ మంచి పేరు తెచ్చుకోవడానికి పబ్లిక్ ఎంత దగ్గర కావాలి, ఏం చేయాలని ఆలోచించాలి తప్ప నేనే చేస్తున్నాను నేను ఒక్కనే చేస్తున్నాను కాకుండా ఇంకా ఎంత దగ్గర కావాలి. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, నా ఇంటర్వ్యూ పబ్లిక్ ఎంత మంచి ఉపయోగపడుతుంది అనేది ఆలోచించాలి నేను తప్ప, నేను ఇది చేసిన నేను అది చేసిన దానికన్నా ఇది చేయకూడదు ఇది చేయాలనే ముందుకు పోవాలి. అంటే పబ్లిక్ మంచిది అయింది మనం చేయాలి. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఏం అవుతుంది, సైబర్ క్రైమ్ అవుతుంది. ఎస్, డిపార్ట్మెంట్ మనం సైబర్ క్రైమ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, అక్కడ చైన్ స్నాచింగ్ అవుతుంది, చైన్ స్నాచింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. నాకు చాలా పనులు ఉన్నాయా అందొకటి అనద్దు. ప్లస్ సమ్మర్ ఉంది, ఇప్పుడు ఇండ్లు తాళాలు వేసుకుంటే బాగా దొంగతనంటే వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే వెన్ రిక్వైర్డ్ వీ షుడ్ యాక్ట్, ఎక్కడ యాక్ట్ చేయాలని అంటే ఎక్కడ క్రైమ్ జరుగుతుందో ఆ క్రైమ్ దాని మీద మనం పోవాలి. అది పోవాలంటే మనం పబ్లిక్తో గుడ్ రిలేషన్ పెట్టుకోవాలి. పబ్లిక్తో గుడ్ రిలేషన్ పెట్టకుంటే మనకి ఇన్ఫర్మేషన్ రాదు. అందరితో ఫ్రెండ్లీగా ఉండి ఉంటే సార్ మీ దృష్టికి వచ్చిందా లేదా ఇక్కడ ఇట్లా జరుగుతుంది చూడండి అనేది మనకు మీరు పబ్లిక్ సహకారం చాలా అవసరం. మంచి సర్వీస్ వెళ్తున్నారు, మంచి కేసులు చేస్తారు అనుకుంటూ రిటైర్ అయిన తర్వాత మీరు పోలీసింగ్ మీద కాన్సన్ట్రేషన్, మీరు ఆల్రెడీ పిహెచ్డి చేశారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్లోకి రాబోయే వ్యక్తికి ఒక గైడ్లైన్స్ ఇస్తారా, లేదా మీ నాన్నగారిలాగా మీరు వ్యవసాయం వెళ్తారు? నేను ఆల్వేస్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళకు నా గైడెన్స్ చదువుకోమని నేను చెప్పడము, ప్లస్ నా ఉన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం అనేది అది దట్ ఈజ్ మై ప్రైమరీ డ్యూటీ. 32 సంవత్సరాలు ఈ డిపార్ట్మెంట్లో నాకు జీతం ఇచ్చి, టీఏ ఇచ్చి, యూనిఫామ్ ఇచ్చి నాకు ఈ గౌరవం ఇచ్చింది కాబట్టి 32 సంవత్సరాలు నే సర్వీస్ నేను రుణపడి ఉంటాను. ఎప్పటికైనా ఈ డిపార్ట్మెంట్కి సేవ చేయడానికి నేను రెడీ ఉంటాను. రిటైర్ అయినాక కూడా ఎప్పుడు కానీ ఈ నా అవసరం వచ్చింది అనుకున్నప్పుడు నా సలహా ఇవ్వడం కానీ నా పాటు వ్యవసాయం వెళ్ళే అవకాశం. బట్ నాకు వ్యవసాయం చాలా ఇంట్రెస్ట్ అంటే మా చిన్నప్పుడు వ్యవసాయం చేసేటప్పుడు మా నాన్నకు వాటర్ లేక
అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక నేను మా నాన్నగారితో వ్యవసాయం చేసేది. ఫ్యాషన్ వ్యవసాయం స్కూల్కి వెళ్ళి వెళ్ళగానే వ్యవసాయం పోదును. ఇప్పుడు కూడా నెలకు ఒకసారి రెండు సార్లు నేను నా వ్యవసాయ క్షేత్రం ఉంటాను. మంచి నాకు ఇష్టం, ట్రెడిషనల్ డ్రెస్ ఇష్టం నాకు. మా ఊర్లో పంటల పొలాల దగ్గర వెళ్ళాం నేను. అప్పుడప్పుడు ఫేస్బుక్లో వాట్సాప్లో పెడితే ఫ్రెండ్స్ ఇంకా మీకు అంత టైం దొరుకుతుంది అంటే నిజంగా నేను టైం దొరుకుతలేదు. నేను కావాల్సింది అక్కడికి వెళ్తున్నాను. ఫ్రెండ్స్ దగ్గర ఎక్కడ కూర్చొని అదే ఫ్రెండ్స్ని తీసుకొని ఊరికి వెళ్తాను నేను మా వ్యవసాయానికి. అక్కడే అందరూ ఉండి ఈడంటే మీ నాన్న మీ బావ చూస్తుండు, అక్కడ మీ మామయ్య చేస్తుండే వ్యవసాయం, నువ్వేం చేస్తావు అంటే ఒక యూనివర్సిటీకి వెళ్ళి ఒక 8-9 మందిని పోయి ఒక దగ్గర కొని అందరం తోట పెట్టుకున్నాం అన్నట్టు. భవిష్యత్తులో ఇంకా ఇట్లా కూడా కాదు, ఒక ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని కోరిక. ఒక 10-12 మంది ఫ్రెండ్స్ని కలిపి ఒక ఆర్గానిక్ వ్యవసాయం చేసి రైతులకు కొంచెం చేదోడు. మనం మేము కూడా రైతు బిడ్డలమే అని చెప్పుకోవడం నేను గర్వంగా ఫీల్ అవుతాను. పోలీస్ ఆఫీసర్ బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్ కూడా నేను రైతు బిడ్డను అనేది నేను గర్వంగా చెప్పుకుంటాను. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్లో రావాలంటే కేవలం ఫ్యాషన్గా కాకుండా ఖచ్చితంగా పబ్లిక్తో రిలేషన్ మెయింటైన్ చేస్తే పోలీస్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుందంటే నంజా నరసింహారావు గారు చెప్తున్నారు. అంటే అతని మాటలో చాలా స్పష్టంగా అర్థమవుతుంది, అంటే మనకి పోలీస్కి కావాల్సింది మజిల్ పవర్ కాదు, మైండ్ పవర్ అండి. అంటే రిలేషన్ ఎక్కువ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా ప్రతి విషయం కూడా ఆఫీసర్కి వస్తుంది, దాంతో కేసు బ్రేక్ అవుతుంటుంది. ఇది చెప్తున్న మాటలో చాలా 100% కరెక్ట్. అంతేకాకుండా నంజా నరసింహారెడ్డి గారు 92 నుంచి ఏ విధంగా కేసులు చేసుకుంటూ వచ్చారో ఇకపై కూడా మంచి కేసులు చేయాలి. అతను అన్నట్లుగానే రిటైర్మెంట్ అయిన తర్వాత అతని సేవలు పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకోవాలి. అంతేకాకుండా అతను కలలో కంటున్నట్లుగా ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని కోరుకుందాం. ఇది ఈ వారం ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ నంజా నరసింహారెడ్డి గారితో. వచ్చేవారు మరో ఎక్స్క్లూజివ్ గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.